కోరదగిన ముందినాలో స్వార్థ మెరుగని సాధి కూడా నీకు సాటవ్వరు. ఒలువు చేసి ప్రేమించినావు కోరదగినది ముందినాలో స్వార్థ మెరుగని సాధి కూడా నీకు సాటవ్వరు. నీవు నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేద మనోకరుడ యేసయ్య చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలో నైనను. క్రీస్తునామ పేరిట మనం వచ్చేస్తూ ఉన్నాం.
హల్లెలూయా. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. విడిచిపెట్టడు నిన్ను వదిలిపెట్టడు, విడిచిపెట్టడు నిన్ను వదిలిపెట్టడు. కొనుకడు నిద్రపోడు, ఏసయ్య కొనుకడు నిద్రపోడు, కొనుకడు నిద్రపోడు, ఏసయ్య కొనుకడు నిద్రపోడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. భక్తి మానేసే మాయ మాటలు తీసేసే, మాయ భక్తి మానేసే మాయ మాటలు తీసేసే. దేవుడు నిన్ను చూస్తున్నాడుగా, దేవుడు నీ మాటలు వింటున్నాడుగా, దేవుడు నిన్ను చూస్తున్నాడుగా, దేవుడు నీ మాటలు వింటున్నాడుగా. చొక్కినారలాగుతాడుగా నీ తాట తీస్తాడంటగా, చొక్కినారలాగుతాడుగా నీ తాట తీస్తాడంటగా. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. ఎన్ని నాటకాలు ఆడావులే, ఎంతమందిని మోసం చేశావులే, ఎన్ని నాటకాలు ఆడావులే, ఎంతమందిని మోసం చేశావులే. నేనే రెబలని అనుకుంటున్నావా, నేనే మోనార్కుని అనుకుంటున్నావా, నేనే రెబలని అనుకుంటున్నావా, నేనే మోనార్కుని అనుకుంటున్నావా. తొక్కినారలాగుతాడుగా నీ తాట తీస్తాడంటగా, తొక్కినారలాగుతాడుగా నీ తాట తీస్తాడంటగా. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. ఎన్ని చీట్లు పాడేశావులే, ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావులే, ఎన్ని చీట్లు పాడేశావులే, ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావులే. ఎరగనట్టు కూసున్నావా, తెలియనట్టు నటిస్తున్నావా, ఎరగనట్టు కూసున్నావా, తెలియనట్టు నటిస్తున్నావా. తొక్కినారలాగుతాడుగా నీ తాట తీస్తాడంటగా, తొక్కినారలాగుతాడుగా నీ తాట తీస్తాడంటగా. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. డబ్బులేమో కావాలంటే ఇంటి చుట్టు పాతికి పసార్లు తిరుగుతుంటావు, డబ్బులేమో కావాలంటే ఇంటి చుట్టు పాతికి పసార్లు తిరుగుతుంటావు. తీసుకున్నాక ఏమాత్రమో కట్టకుండా ఊరుకుంటావు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తావు, సిమ్లేమో మా
స్మార్ట్ చేస్తూ ఉంటావు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తావు, సిమ్లేమో మార్ట్ చేస్తూ ఉంటావు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమంట, జాగ్రత్తగా బ్రతకమంట, తొక్కినార లాగుతాడుగా, నీ తాట తీస్తాడంటగా. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. విడిచిపెట్టడు నిన్ను వదిలిపెట్టడు, విడిచిపెట్టడు నిన్ను వదిలిపెట్టడు, కొనకడు నిద్రపోడు, యేసయ్య కొనకడు నిద్రపోడు, కొనకడు నిద్రపోడు, యేసయ్య కొనకడు నిద్రపోడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు నీకు చేస్తాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే దేవుడే కార్యాలు మీకు చేస్తాడు. హల్లెలూయా. సంబరాలు సంబరాలు సంబరాలు, తెన్నేరులో నా సంతోషాలు, దావీదు గారు సభలు పెట్టారండి, అద్భుతంగా జరిపిస్తున్నావు. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. సంబరాలు అబ్బబ్బా, సంబరాలు సంబరాలు సంబరాలు, తెన్నేరులో నా సంతోషాలు, దావీదు గారు సభలు పెట్టారండి, అద్భుతంగా జరిపిస్తున్నావు. వడ్లమాటి వంశంలో నుండి దావీదుగా నిన్ను కొన్నావయ్యా, వడ్లమాటి వంశంలో నుండి దానియేలు ఏర్పాటు చేశావయ్యా. నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా, నీకు సాటి ఎవరు కానే కాదయ్యా. నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా, నీకు సాటి ఎవరు కానే కాదయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. సంబరాలు అబ్బబ్బా, సంబరాలు సంబరాలు సంబరాలు, తెన్నేరులో నా సంతోషాలు, దావీదు గారు సభలు పెట్టారండి, అద్భుతంగా జరిపిస్తున్నావు. ఎన్నో కష్టాలు పడ్డారయ్యా, ఎన్నో బాధలు పడ్డారయ్యా, ఎన్నో కష్టాలు పడ్డారయ్యా, ఎన్నో బాధలు పడ్డారయ్యా. ఈ రోజున ఈ స్థితి ఇచ్చావంటే కేవలం నీ కృపయేసయ్యా. ఈ రోజున ఈ స్థితి ఇచ్చావంటే కేవలం నీ కృపయేసయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. సంబరాలు అబ్బబ్బా, సంబరాలు సంబరాలు సంబరాలు, ఎన్నేరులో నా సంతోషాలు, దావీదు గారు సభలు పెట్టారండి, అద్భుతంగా జరిపిస్తున్నావు. ఈరోజు వర్తమానం అందిస్తున్న రాజేష్ గారిని మనం వాడుకోవయ్యా. ఈరోజు వర్తమానం అందిస్తున్న రాజేష్ గారిని బలమ వాడుకోవయ్యా. మచిలీపట్నం నుండి తెన్నేరు గ్రామానికి ఎంతగానో మా మధ్యకు నడిపించావు. బలమైన సువార్తను అందిస్తారు, బలముగా నీవు వాడుకోవయ్యా. అని సంఘాన్ని కుటుంబాన్ని దీవించయ్యా, అనేక ప్రాంతాల్లో నిలబెట్టయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. సంబరాలు అబ్బబ్బా, సంబరాలు సంబరాలు సంబరాలు, తెన్నేరులో నా సంతోషాలు, దావీదు గారు సభలు పెట్టారండి, అద్భుతంగా జరిపిస్తున్నావు. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. స్తుతులేనయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా, వందనాలయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మంచి చక్కగా పాడి వినిపించిన గాయకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది మన మధ్యలో ప్రమేళ గారు ఉన్నారు, చక్కపాటు పాడాలని క్రీస్తునామం పేరిట మనం చేస్తూ ఉన్నాను.
స్పీటి సోలోమి శృతి సౌని నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ Yeah.
స్థితి చక్కగా పడిన యోనస్తు పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శృతి గారు చక్కపడపడాలని క్రీస్తునామం పేరిట మనవిచేస్తూ ఉన్నాను. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా నీ సహాయము చే
వాక్యం చక్కగా పడి వినిపించిన యోనస్ పిల్లలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో సువార్త గాయకులు భోను గారు ఉన్నారు. చక్కపాట పాడాలని క్రీస్తునామం పేరిట మనోచేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో చున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. అనుకూలమైన సంకల్పం
నీవు నన్ను విడువాక నా ధైర్యము నీవేగా పడుచున్న నా యేసయ్యా నీకే నారాధన తెలియజేస్తున్నాను. మంచిదండి, పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరిచే వారిని ఉందాం అని ఆలోచన గుండొద్దు. ప్రేమను దేవుని విడలేరా, మంచిది. మన మధ్యలో ప్రేమేల గారు ఉన్నారు, వచ్చారు ఒక పాట పాడాలని. క్రీస్తునామం పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏ నాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమేనా జీవితం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరుణతో నన్ను పిలసి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడసి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలసి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివై నా పాదములో తొక్కిరిల్లనివక చిరపరసి నీ కృపలో నడిపించు వాడవు కరములు చూపి జలరాశుల నుండి ననులేవనెత్తితివి హేమమును దయచేసి నన్ను ఎంబడించి అనుదినము కాసితివి కరములు చూపి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి హేమమును దయచేసి నన్ను ఎంబడించి అనుదినము కాసితివి
ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బహుగా చూపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బహుగా చూపి దీవించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా పదివేలలో నా గుర్తింపదగిన సుందరుడగు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు పదివేలలో నా గుర్తింపదగిన సుందరుడగు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా దేవుని స్తోత్రం దేవునికి స్తోత్రం మంచి పాటలు పాడి వినిపించిన సహోదరులు స్వార్థ గాయకులు నిరీక్షణరావు గారికి ప్రత్యేక వందనాలు మంచిది గత రాత్రి కొద్దిగా అభ్యంతరం కలిగిన విధానాన్ని బట్టి ఈరోజు సభ చాలా త్వరగా ముగించాలనే ఉద్దేశంతో ఉన్నాం ప్రాముఖ్యంగా ఈ పక్కన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాస్కులు పెట్టలేమ్మా ఎందుకని ఈసు రక్తం చేయు నన్ను ఏం చేస్తా చేయన్నట కొంచెం చాలా ప్లేస్ ఉంది ఒక దూరం దూరం కూర్చోండి రాత్రి నేను ప్రసంగం ఎందుకు ఆపానో చాలామందికి తెలియలే అప్పుడే ప్రజల్లోకి సబ్జెక్ట్ వెళతా ఉంది కానీ నేను సడన్గా 5 మినిట్స్లో ఆశీర్వాద ప్రార్థన చేసి వెళ్ళిపోండి రేపు మాట్లాడుకుందాం అన్న ఎందుకు వెళ్ళే ఎందుకు ఆపేసానో చాలామందికి ఆగిపోయినా చెప్పాను రాత్రి నేను ప్రసంగం చేస్తుండగా ఇక్కడ వెరిఫికేషన్ జరిగింది అది గమనించా రోడ్డు మీద రేపటి సభకు ఇబ్బంది కలగకుండా ఉండాలని నేనే సమయానికి ముగించేసి అంతటితో
దేవుడు ఈరోజు మనకు మంచి అవకాశం ఇచ్చారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంచెం దూరం దూరం కూర్చోండి. కొయిర్ వాళ్ళు కూడా ఎంత మాత్రం కొయిర్ అయినంత మాత్రాన కొంచెం మీరు కూడా అమ్మ ఆ ఖాళీ అంత తెలుసు కదా మీకు, విపరీతంగా విజృంభిస్తాం. కుర్చీలో లేని దూరం జరగవచ్చు లేదులేండి, ఆల్రెడీ దూరంగా నేసారు కింద కూర్చున్న వాళ్ళు. వీరు ఇప్పుడు ఈ సమయంలో రెండే రెండు పాటలు ఉన్నాయి. ఈ పాటల తర్వాత దేవుని వాక్య పరిచర్య ప్రారంభించుకుంటాం. ఈరోజు చాలామందికి ఈ పాటలకు అవకాశం ఇవ్వలేకపోతున్నాం, క్షమించాలి. రేపు అందరికీ అవకాశం ఇస్తాం. రేపు చివరి సభ కాబట్టి 6:30 ప్రారంభం చేసుకుని ప్రతి ఒక్కరికి పాటలకు సమయం ఇస్తాం. షారోన్ అండ్ రత్న ఒక ప్రత్యేక పాట పాడతారు. ఇప్పుడు తదుపరి కొయిర్ వారందరూ కలిసి ఒక పాట పాడతారు. ఈ సమయంలో మరి ఈరోజు ముఖ్య ప్రసంగికులు హోసన్న మినిస్ట్రీస్ మచిలీపట్నం నుంచి మన మధ్యకి వచ్చిన దైవజనులు పాస్టర్ రాజేష్ గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. వారు వస్తున్నాక అందరం ప్రభునామాన్ని మహింపరుస్తూ చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును మహింపరచండి. ఈ తర్వాత పాట కొయిర్ వారు సిద్ధంగా ఉన్నారమ్మా, ఉన్నారన్న రైట్ హ్యాండ్ చక్కగా అద్భుతంగా పాడతారుగా, అద్భుతంగా. ఓకే చాలా సార్ మంచిది. స్తోత్రం హల్లెలూయ. వీరిద్దరితో పాటు కోకిల కూడా వచ్చిందమ్మా. మంచిది హల్లెలూయ. హల్లెలూయ. లోకమంత మారిన యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. లోకమంత మారిన యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. మధురమైన ప్రేమ, మరపురాని ప్రేమ, ఏ మచ్చలేని ప్రేమ, యేసు ప్రేమ. మధురమైన ప్రేమ, మరపురాని ప్రేమ, ఏ మచ్చలేని ప్రేమ, యేసు ప్రేమ. లోకమంత మారిన యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా.
మారినా యేసు మారునా సారమే గతించిన తన ప్రేమ మారునా లోకమంతా మారినా యేసు మారునా సారమే గతించిన తన ప్రేమ మారునా మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఏ మచ్చలేని ప్రేమ యేసు చాలా సంతోషం. మంచి పాట పాడి వినిపించిన బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిందా? ఎవరు లేకపోయినా తర్వాత మీకు పాట లేదు. నిరీక్షణ గారు ఏంటా పిల్లలు అలాగే ఇక్కడ దైవజనులు ఎవరైనా ఉంటే దయచేసి అన్నా రండి మీరు వేదిక మీదకి రండి. పర్లేదు రేపు కూర్చో. వెనక ఎవరైనా దైవజనులు ఉంటే దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వేదిక మీదకి రావాల్సిన ప్రభుపేట మనం చేస్తున్నాం. తర్వాత పాట కొయిర్ వారని చెప్పాను కదమ్మా, లేక రారే వెళ్తా నేను వెళ్ళా. త్వరగా రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. సజీవుడే సుని రక్తములో కడుగబడిన జనమా, సమాలి గెలచిన దేవునిచే నాటబడిన వనమా. సజీవుడే సుని రక్తములో కడుగబడిన thank you.
హల్లెలూయా. బాగా పాడారు సార్, చప్పట్లు కొట్టండి, అభినందించండి. అద్భుతంగా పాడారు యువజనం, చాలా సంతోషం. మంచిది, ఈ సమయంలో ఈ పరిచర్య నిమిత్తం కానుక పరిచర్య జరుగుతుందని చెప్పాం. తిరిగి మరలా సమయం ఉండదు కనుక పూర్తి సమయం దైవజనులకు ఇస్తాం. ఇప్పుడు మరలా వెళ్ళే కొయర్ వాళ్ళు పాట పాడుతుండగా యవన బిడ్డలు రత్న టీం నలుగురు నాలుగు పక్కలకు వెళ్ళి కొద్ది కానుక పరిచర్య దయచేసి అందరు గమనించండి. కానుక పరిచర్య జరుగుతుంది కనుక దేవుని కొరకు శ్రేష్టమైన కానుక అర్పించండి. పరిస్థితుల రీత్యా సభలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. భారభరితమైన పరిచర్యకు మీ వంతు సహాయాన్ని, శ్రేష్టమైన కానుకను ప్రభు కొరకు సమర్పించండి. దేవుడు తన దీవెన మీకు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో కోయిర వారే మంచి పాట పాడి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాం. చూపు వాడవు నీవే నీవే
చాలా సంతోషం. మంచి పాటలు పాడి వినిపించిన కొయిర్ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులు యేషబ్ గారు ఉన్నారు, మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ రాత్రికాల సమయమందు ఏదేను తోటలో ఆనాడు అవతో ఆదాముతో మాట్లాడినట్టుగా, ఈ రాత్రికాల సమయమందు దేవాతి దేవుడు నీతో మాట్లాడుచుండగా, నిన్ను సరిచేస్తుండగా, నిన్ను బాగుగా కడుగుచుండగా, ఆనాడు బుద్ధి కలిగిన కన్నికవలే సిద్ధపాటు కలిగి జీవించాలని, అంత్యదినములలో అపాయకరమైన దినాలలో ఆయన రాకడ సమయంలో మనం ఉండాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయమందు నువ్వు ఏ స్థితిలోకి వచ్చి గ్రౌండ్స్లో కూర్చున్నావో మాకు తెలియదు, కానీ ఆయన సమస్తము సూచిస్తున్న దేవుడు, ఆయన సమస్తము సూచిస్తున్న దేవుడు. ఆ దేవాతి దేవుని వైపు ఆనాడు లూదియా హృదయం తెరవబడినట్లుగా నీ హృదయం కూడా తెరవబడినట్లయితే నీ హృదయం గల మందిరాన్ని కడగటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువు, మీకే స్తోత్రాలు అయా. ఫస్ట్ రోజు జయకరంగా జరిగించినది మీకే స్తోత్రాలు. రెండవ రోజులో కూడా నాయనా, ఇప్పటి వరకు మీరు జరిగించిన విధానానికే మీకే స్తోత్రాలు, వందనాలు. ఇప్పటి వరకు నీ బిడ్డలందరమైన మేము మిమ్మల్ని స్తుతించాము, గణపరిచాము, మిమ్మల్ని మహింపరిచాము నా తండ్రి. మీకే కోట్లాది 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 కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఇప్పుడు మీ వాక్య ధ్యానములకు వెళుచుండగా మీరు మాట్లాడే దేవుడు అయ్యా, మీరు మాట్లాడండి నాయన. మీ దైవజనులు మీ సిలువు సాటిని మరుగుపరచండి, ఏడంతలాత్మ చేత నింపండి, వారి ముఖాంతరముల నుంచి మా అందరితో సూటిగా తేటగా మాట్లాడండి. ప్రతి యొక్క హృదయాన్ని తెరవబడటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు సంచరిస్తుందని మీకే స్తోత్రాలు. అనేక మంది రాత్రికాల సమయమందు మారు మనసు పొందులాగా సహాయం చేయండి. అనేక మందికి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఏకాంత ప్రార్థనతో నింపబడటకొట్టి శక్తిని ఈ రాత్రికాల సమయము విడుదల చేయండి. ఆనాడు నాయనా అయా, ఆకాశము నుంచి ఏ విధంగా మన్నాను కురిపించారో ఈ రాత్రికాల సమయమందు వాక్యం అనే మన్నాను మీ సేవకుల నుంచి కురిపిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డ సమృద్ధిగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డ పొందుకొందురుగాక, అట్టి అభిషేకంతో నింపబడుదురుగాక, అట్టి ఆత్మతో నింపబడుదురుగాక, అట్టి మహిమతో ప్రతి ఒక్క బిడ్డ నింపి మీరే ఈ రాత్రికాల సమయం ముందు ఈ ఆరాధనంతా మీరే జయకరంగా జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని అయా దైవజనులు మీరే మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. అయా ఆ బిడ్డను దైవజనులనైనా మీరే మహిమతో నింపినైనా మా అందరితో షూటిగా తేటగా మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసయ్యా అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దయచేసి చాలా శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మధ్యలో ఎవరు అటు తిరగొద్దు. అద్భుతమైన దైవజనులు హోసన్న మినిస్ట్రీస్ నుంచి, మచిలీపట్నం నుంచి మన మధ్యకు వచ్చిన దైవజనులు రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి దయచేసి విన్నపం, అందరూ మాస్కులు పెట్టుకోండి. ఇందాక ఒకసారి చెప్పే తీసి మళ్ళీ బైబిల్లో పెడుతున్నారు అలా పెట్టుకునే ఉండండి. మీకు ఎవరికైనా మాస్కు లేకపోతే ఉచితంగా ఇవ్వడానికి అక్కడ రెండు టేబుల్స్ వేసుకుని కూర్చున్నారు. మాస్కులు ఉచితంగా ఇవ్వబడును, శానిటైజర్ కూడా చేస్తారు. కనుక దయచేసి ప్రభుత్వ నిబంధనలు పాటిద్దాం. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమే అనుకోవాలి. ఈ సంవత్సరం సభలు జరగటం కూడా ఈ మంచి సమయాన్ని పాడు చేసుకోకుండా దేవుని వాక్యాన్ని విని మన ఆధ్యాత్మిక జీవితాలను బాగుపరుచుకున్నట్లుగా మనల్ని మనం సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని సహాయం మనకు కలుగునుగాక. సమయంలో దైవజనులు రాజశేఖర్ గారిని ప్రేమతో వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానించుకుందాం.
మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరు చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్దామా? గట్టిగా ఆమేన్. ఈ రక్షణ పండుగల రెండవ రాత్రి సభకి కూడి వచ్చిన మీ అందరికీ దూరాన సమీపాన ఉండి నా యేసయ్య మాటలు ఆలకిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మహోసన మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, యేసయ్యకు స్తోత్రాలు. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా మీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కాస్త హుషారుగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, శక్తిని అంతా కూడగట్టి చెప్పండి గట్టిగాను. చాలా మంచిది. ప్రతికూలమైన పరిస్థితులు, కరోనా కాలం, కరోనా కష్టాల మధ్యలో, నష్టాల మధ్యలో కూడా ప్రతికూలమైన కార్యాలలో దేవుడు అనుకూలతను ప్రభు కలుగు చేసి ఈ విధంగా ఈ సభలు ఏర్పాటు చేసి గత రాత్రి కృపగలిగిన దేవుడు తన దాసుని నిలబెట్టి సూటిగా మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి, రేపు రాత్రి కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఏక మనస్సుతో, తెరవబడిన హృదయముతో, ఆత్మ కలిగిన చెవులతో ఆయన మాటలు మనం ఆలకించగలిగితే, ఆయన మాటలు శ్రద్ధగా మనం ఆలకించగలిగితే యేసయ్య మాటలో దాగి ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, మేలులని మనం పొందుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఈ రాత్రి మీ మధ్యలో చేరి మీతో కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి కృపగలిగిన దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన దైవ సేవకులు దావీదు గారు, అలాగే యోబు పాస్టర్ గారికి కూడా నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ, సంఘ బిడ్డలందరికీ కూడా నిండు మనస్సుతో వందనాలు తెలియపరుస్తున్నాను. నిశ్చయముగా ఆ యేసయ్య మిమ్మల్ అందరినీ ఆశీర్వదించి ఆత్మాభివృద్ధి కలుగు చేసి కాపాడునుగాక. చెప్పుకుని గట్టిగా ఆమెను చెప్పుకుని గట్టిగాను. చాలా మంచిది. ఇంతవరకు చాలా పాటలు పాడారు, చక్కగా పాటలు పాడాం, చక్కగా వాయిద్యాలు వాయించాం, చప్పట్లు కొట్టాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం శ్రద్ధాభక్తులతో, యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని మాటలు మనం ఆలకిద్దాం. మనందరికీ సుపరిచయమైన వచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం. బైబిల్ ఉన్నవారు తప్పనిసరిగా ఆ బైబిల్ తెరచి చూడండి. సెల్ ఫోన్లు ఎక్కువ చూడొద్దు, బైబిల్ ఎక్కువ చూడండి, అది మీకు మంచిది. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 9-10 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. అందులో ఒక వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని ఈ రాత్రి నేను మీతో పంచుకుంటాను. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 9-10 వాక్యాలు. పేజీ నంబర్ పాత నిబంధన 602వ పేజీ. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ పూట ప్రభు చెప్పమన్న మాట, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. గట్టిగా చెప్పండి, కూడా ప్రభుని గనపరుద్దామా? గట్టిగాను గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పితరుడైన యాకోబుతో ప్రభు ఇచ్చిన ఓ చక్కని వాగ్దానం. అలనాడు మన పితరుడైన యాకోబుతో ఈ వాగ్దానం ఇచ్చి యాకోబును ధైర్యపరిచి, యాకోబుని బలపరిచి, యాకోబు కన్నీళ్లు తుడిచి, యాకోబుకు సహాయం చేసి యాకోబుని ఆదుకున్న దేవుడు ఈ రెండవ రాత్రి దేవుని సముఖానికి చేరి దేవుని సన్నిధిలో ఆయన మాటల కొరకు ఎదురు చూస్తూ, ఆయన మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది, ఆయన మాట్లాడితే నా బ్రతుకు పరిశుద్ధపరచబడుతుంది,
ఆయన మాట్లాడితే నేను పరలోక రాజ్యాన్ని చేరుతాను, మరణంలో నుంచి జీవములోకి దాటుతాను. ఆయన నాతో మాట్లాడి ఆ మాటల ద్వారా నా జీవితాన్ని సరిచేయాలని ఆశతో ఆసక్తితో ఆయన సముఖానికి వచ్చిన మనందరితో కృపగలిగిన దేవుడు వాగ్దాన రీతిగా మనతో మాట్లాడాలి అని ఉద్దేశిస్తూ ఉన్నాడు. అలనాడు మన పితరుడని యాకోబుతో ప్రభు చెప్తున్నాడు, యాకోబు నేను నిన్ను పిలిచింది నేనే, నిన్ను ఏర్పాటు చేసుకున్నది కూడా నేనే, నేను నిన్ను ఉపేక్షించలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నీ దేవుడను, నీకు తోడుగా ఉన్నవాడిని. భయపడకు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అధైర్యపడుతున్నావు, నేను నీ దేవుడను కదా అని చెప్పి ప్రభు చాలా చక్కగా చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అని అలనాడు మన పితరుడైన యాకోబుతో దేవుడి వాగ్దానము చేసి ఆ వాగ్దానము చేత యాకోబుని ధైర్యపరిచి యాకోబు గుండెల్లో దాగి ఉన్న దిగులును కొట్టివేసి యాకోబు నోటి నిండా నవ్వును కలుగు చేసి యాకోబు జీవితాన్ని ఆశీర్వాదపు బాటలో ప్రభువు నడిపించినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. మనము చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈ రాత్రి అలనాడు యాకోబుకు చేసిన వాగ్దానాన్ని ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా ఇదే వాగ్దానాన్ని ప్రభు చేస్తూ ఉన్నాడు. ఏమిటా వాగ్దానం అంటే, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యేసయ్య ఎవరు, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ఎవరయ్యా అంటే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి మాట మార్చుకునేవాడు కాదు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కానే కాదు, ఇచ్చిన మాట నెరవేర్చుటకు సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన వాగ్దానములన్నీ కూడా పరిశుద్ధములై ఉన్నాయి, ఆయన వాగ్దానములన్నీ కూడా శుభకరములై ఉన్నాయి, ఆయన వాగ్దానములన్నీ కూడా అమూల్యములై ఉన్నాయి. ఆయన ఇచ్చి తప్పనిసరిగా నెరవేర్చగలిగినవాడు. ఈ శుభరాత్రి నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే, నిశ్చయముగా ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నా దేవుడు నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. మరొక్కసారి ప్రభు చెబుతున్నాడు, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో దిగులు పడని వ్యక్తి అంటే ఎవడు కనిపించదండి. ప్రతి ఒక్కరు కూడా ఏదొక రకమైన దిగులుతోనే నడిపించబడుతూ ఉన్నాడు. ఆస్తి ఉన్నా, అంతస్తి ఉన్నా, ఒంటి నిండా బంగారమే ఉన్నా, చేతి నిండా డబ్బే ఉన్నా, తిరగడానికి కార్లే ఉన్నా, ఉండడానికి బంగ్లాలే ఉన్నా, మొరగడానికి కుక్కలే ఉన్నా, ఎదగడానికి మొక్కలే ఉన్నా, ఈరోజున దిగులు పడని వ్యక్తి అంటే ఎవడు కనిపించడండి. మానసికంగా దిగులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, శారీరకంగా దిగులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆత్మీయంగా దిగులు పడుతూ నడిపించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దిగులు, విచారము, బాధ, కన్నీళ్ళు, వేదన ఈరోజున మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి, వేధిస్తూనే ఉన్నాయి, కన్నీళ్ళు తెప్పిస్తూనే ఉన్నాయి, కాటికి పంపిస్తూనే ఉన్నాయి. అందుకని రాత్రి మనిషి గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు ఏమిటో ఆ దిగులను దేవుడు కొట్టివేయాలని, నిన్ను బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ విచారములన్నిటినీ ఆయన కొట్టివేయాలని కోరుతూ ఉన్నాడు. బంధించబడిన ఆ బంధకాల నుంచి, ఆ బాధల వలయములో నుండి నేను విడిపించాలని ఆశపడుతున్నాడు. ఏ సమస్యల సంఖ్యలతో కట్టబడి దిగులు పడుతున్నావో ఆ సంఖ్యలను దేవుడు తెంపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ కష్టాలను కొలిమిల పెట్టబడి కాల్చబడుతూ దిగులు పడుతున్నావో ఆ దిగుల నుంచి నా దేవుడు నేను విడిపించాలని ఆశపడుతున్నాడు. నాకు ఏ దిగులు లేదయ్యా, ఏ చింత నాకు లేదు, ఏ వేదన నాకు లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా అనండి. చూసారండి, ఒక్కరు కూడా కనిపించట్లేదు. అంటే ఏదొక రకమైన దిగులుతోనే ఉన్నారు. స్టేజ్ మీద కూర్చున్న సేవకులు అలాగే ఉన్నారు, స్టేజ్ ముందు కూర్చున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అంటే ఏదొక రకమైన దిగులు మనిషిని వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. కంటి నిండా నిద్రపోనివ్వట్లేదు, కడుపు నిండా తిండి
తిననివ్వట్లేదు, నలుగురితో మాట్లాడనివ్వట్లేదు, కలిసి తిరగనివ్వట్లేదు, కలిసి బ్రతకనివ్వట్లేదు. కారణం ఏమిటంటే మనిషి దిగులుగా మార్చబడిపోయాడు. చాలామంది దిగులు పడుతూ ఉంటారు, కొందరేమో కేకలు వేస్తూ ఉంటారు, కొందరేమో మానసికంగా ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటారు. నాలుగు గోడల మధ్యలో చీకటి గదిలో తలుపులు వేసుకొని గోలు గొలుక్కుంటూ అలాగే జుట్టు పీక్కుంటూ ఆకాశం వైపు చూస్తూ నక్షత్రం లెక్క పెట్టుకుంటూ ఎవరితో మాట్లాడకుండా తిండి కూడా తినకుండా అలాగే ఒంటరిగా దిగులు పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కదిలిస్తే కన్నీళ్ళే వస్తాయి. వారి గుండె లోతుల్లో ఎంతో వ్యధతో బాధపడుతూ ఉంటారు. అంతెందుకండి, ఎవరినైనా మనం కదిలించి ఒక మాట మీరు అడిగి చూడండి, ఏమ్మా బాగున్నావా, ఏమయ్య గారు బాగున్నారా అని ఒక మాట మీరు అడగండి. అడిగిన వెంటనే వారి నోట వచ్చే మాట ఏంటి తెలుసా, ఆ బాగానే ఉన్నాం కానీ బాధలు మాత్రం తప్పట్లేదయ్యా అని మాట్లాడతారు. అదేంటయ్యా, చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, కద్దరు సొక్క కూడా బాగానే వేసావు, అని మీసాలు కూడా సంపంగి నూనె కూడా బాగానే రాసావు, మెల్ల పులిగోర కూడా బాగానే వేసావు, 10,000కు 10 ఉంగరాలు కూడా బాగానే పెట్టావు, కిరికిరి షప్పులు బాగానే వేసావు, 110వ నెంబర్ ఎమ్మెల్యే పంచ కూడా బాగానే కట్టినట్టుగా ఉన్నావు, నీకేమైందయ్యా, ఏమ్మా నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా, చక్కగా పట్టుచీర కట్టావు, వయసు కనపడకుండా మేకప్ కూడా బాగానే దిట్టంగా దట్టంగా బాగానే వేసినట్టుగా కనబడుతూనే ఉన్నావు, చూడడానికి ఒంటి నిండా బంగారం కూడా దిగేసుకొని బాగానే కనబడుతున్నావు కదా, ఏమ్మా అని అడిగామనుకోండి, పాస్టర్ గారండి మీరు పై పై వేషాన్ని చూస్తున్నారు, పై పై రంగును చూస్తున్నారు, పై పై అలంకరణ చూస్తున్నారు, కానీ గుండె లోతుల్లో దాగి ఉన్న బాధని మీరు చూడగలుగుతున్నారా, గుండె లోతుల్లో దాగి ఉన్న దిగులుని మీరు చూడగలుగుతున్నారా, ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటే నలుగురిలో నవ్వుల పాలైపోతామనని ఎవరికి చెప్పుకోలేక బాధనంతా కంటి బిగువన బిగబట్టుకొని కంటి నిండా కన్నీళ్లు పెట్టుకోలేక అలాగే కళ్ళ వెనుకనే కన్నిటిని దాచిపెడుతున్నామయ్యా, 10 మందిలో బ్రతకాలి గనక 10 మందిలో నిలవాలి గనుక ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం బాబు, పైకి మాత్రం ఇలా కనబడుతున్నాం. అద్దెకు తీసుకొచ్చిన నవ్వుని పెదవుల మీద పెట్టుకొని కోతిని ఆడించినట్లుగా ఆడిస్తూనే ఉన్నాం, కానీ చెప్పుకోవాలంటే ఎంతో బాధయ్యా, ఎంతో దిగులు అని చెప్పుకుంటూ ఉంటారు. అవునండి, అనేక మంది జీవితాలు ఈ రోజున బాధలన్నీ రాబందుల్లాగా పీక్కొని తింటున్నాయి, కష్టాలన్నీ చుట్టాల్లాగా ఆటో ఎక్కువ వచ్చి తలుపు తట్టి ఇంట్లోకి వచ్చి నడినెత్తి మీద కూర్చొని పక్కన కూర్చుంటే జారిపోతాయేమోనని నడినెత్తి మీద కూర్చొని తైతక్కలాడుతున్న రోజుల్లో ఈ రోజున మానవుడు కనబడుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనిషి పై పై రూపాన్ని చూడగలుగుతున్నాడు, మనిషి పైపై వేషాన్ని చూడగలుగుతున్నాడు, అంతరంగాన్ని చూడగలిగిన వాడు, అంతరింద్రియములని పరిశోధించగలిగిన యేసు ఈ రాత్రి నీ గుండె లోతుల్లో దాగి ఉన్న వేదన దిగులు బాధ విచారం కన్నీలని నా యేసయ్య చూచాడు. చూచిన దేవుడు నిన్ను బలపరచాలని కోరుకున్నాడు. నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టి నీ చెయ్యి పట్టి నేను ఉన్నానని చెప్పి నిన్ను ధైర్యపరచాలనుకుంటున్నాడు, బలపరచాలనుకుంటున్నాడు, నేను నీ దేవుడను అని చెప్పి నీ కంటి నిండా కన్నీళ్లను తుడిచి నీ కన్నిటిని నాట్యంగా మార్చాలని, నీ నోటి నిండా నవ్వుని పుట్టించాలని, నీ పెదవులని ప్రహర్షముతో నింపాలని, నీ అంగలార్పుని నాట్యముగా చేయాలని, నిత్య ఆనందాన్ని నీ తల మీద ఉంచి ఆనందముతో అడుగులు వేయినట్లుగా చేయాలని ఈ రాత్రి కోరుకున్న దేవుడు, ప్రేమించిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో దిగవచ్చి ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిశ్చయముగా ఆయన నిన్ను బలపరచునుగాక. విశ్వాసం చెప్పండి, ఆయన నిన్ను బలపరచునుగాక. నువ్వు దిగులు పడన అవసరం లేదు, దిగులు పట్టన అవసరం లేదు, నిశ్చయముగా నీ దిగులును పోగొట్టగలిగిన వాడు, నీ విచారమును తొలగించగలిగిన వాడు, నీ కన్నీలను తొలగించగలిగిన వాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఏ దిగులుతో నడిపించబడుతున్నావో, ఏ దిగులుతో వేదనతో బాధతో నడిపించబడుతున్నావో, ఈ రాత్రి నిశ్చయముగా నా యేసయ్య నిన్ను బలపరిచి నీ దిగులును కొట్టివేయునుగాక. అందరు గట్టిగా ఆమేనని చెప్పుకోండి. నా దేవుని దిగులును తొలగించునుగాక, నిశ్చయము నా యేసయ్య నిన్ను బలపరచునుగాక, నిశ్చయము నా యేసు నిన్ను బలపరచునుగాక, నీ కుటుంబాన్ని బలపరచునుగాక, నీ పిల్లలని బలపరచునుగాక, ఏది నిన్ను దిగులు పెడుతూ ఉందో ఆ విషయం నా యేసయ్య నిన్ను బలపరిచి నిన్ను ఉద్ధరించి నిన్ను ధైర్యపరిచి ఉన్నతమైన కార్యాలు ఈ రాత్రి సభలో నా యేసు జరిగించునుగాక. విశ్వాసంతో ఆమేనని చెప్పుకొని గట్టిగాను, విశ్వాసముతో ఆమెను చెప్పని గట్టిగాను, నిశ్చయముగా నీవు దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు.
ఒక ప్రశ్న మన మనస్సులో మెదిలాడుతుంది. ఏమిటా ప్రశ్న అంటే, అసలు మనిషికి దిగులు అనేది ఎందుకు వస్తుంది? దిగులు రావడానికి గల కారణం ఏంటి? మనిషి దిగులు పడడానికి కారణాలు ఏమై ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూడగలిగితే చాలా అనుభవాలు కనబడతాయి. ఈ రాత్రి ఒక 3-4 మాటలు చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. దిగులు ఎందుకు కలుగుతుంది? దిగులు పడుతున్న వ్యక్తిని ప్రభు ఎలా బలపరచాలి అని కోరుకుంటున్నాడు. చూడండి, మొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వాక్యం, నీవు నేలను సేద్యపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. చాలండి, ఇక్కడ ఒక మాట మనం చూడగలుగుతున్నాం. ఒక వ్యక్తిని గురించి రాయబడిన మాట, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరిగా ఉంటావు అన్నాడు. ఎందుకు అని ముందులైన మనం చూడగలిగితే, ఇక మీదట తన సారము ఇక మీదట భూమి నీకు ఇవ్వదు. భూమి నువ్వు సేద్యపరుస్తావు, భూమి నువ్వు సేద్యపరుస్తావు, కానీ సేద్యపరిచిన ఆ భూమి ఇక మీదట నీకు సారం ఇవ్వదు. భూమి సారము ఇవ్వనందున నీవు దిగులు పడుతూ దేశదిమ్మరిగా తిరుగుతావు అన్నాడు. ఈ చరిత్ర మనందరికీ బాగా తెలిసిన చరిత్రే. క్లుప్తంగా నీతో మాట్లాడుతాను. అందమైన ఏదేను, ఆ అందమైన ఏదేనులో ఒక అందమైన తోట వేశాడు ప్రభు. ఆ అందమైన తోటలో అందమైన జంటను ఉంచాడు దేవుడు. వారే ఆదాము అవ్వలు. ఆ అందమైన జంట ఏదేను తోటలో చక్కగా గడుపుతూ ఉంది. ప్రతి చల్లని పూట ప్రభు వస్తాడు, వారితో మాట్లాడుతాడు, పరలోకపు సంగతులన్నీ ఏంటి వాళ్ళతో చెబుతాడు. తోటలో జరిగే సంగతులన్నీ దేవుడితో వారు పంచుకుంటూ ఉండేవాళ్ళు. చాలా చక్కని సహవాసం కలిగి, చాలా చక్కని సంబంధం కలిగి, వాగ్దానాలను అనుభవిస్తూ, నిత్య జీవాన్ని పొందుకుంటూ, మహిమతో కనపడ్డారు. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి? ఇదిగో ఈ తోటలో ఉన్న మంచి చెడ్డల తెలివి తేటలను ఇచ్చే ఆ ఫలములను మీరు తినొద్దు, తిన్న దినమున చస్తారు. చూడండి, ముట్టుకోండి, పట్టుకోండి, తాకండి, పొరపాటున తినకండి, తిన్న దినమున చస్తారని కరాఖండిగా ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని మాట వినలేదు, ఆజ్ఞ అతిక్రమించారు, పాపము చేశారు, పండు తిన్నారు. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏదేను తోటల నుంచి బయటికి గెంటివేయబడ్డారు. పాము శపించబడింది, స్త్రీ శపించబడింది, నేల శపించబడింది. ఆ తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత సపరేట్ కాపురం పెట్టారు. ఆ కాపురం పెట్టిన తర్వాత దేవుడు వారి జ్ఞాపకం చేసుకొని ఇద్దరు కుమారులు అనుగ్రహించబడ్డారు. ఒకతని పేరు కయ్యూను, రెండవ అతని పేరు ఏబేలు. కయ్యూనేమో పొలం పనిచేస్తాడు, హేబేలేమో గొర్రెలను కాచుకుంటూ ఉంటాడు. ఒకరోజున తమ్ముడు అన్నాడు, అన్నా అన్నా, నా గొర్రెలని దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, మంద అభివృద్ధి కలిగింది, అందుకని దేవునికి నేను ఒక శ్రేష్టమైన అర్పణని అర్పించాలనుకుంటున్నాను అన్నాడు. అన్న కూడా అంటాడు, మరి తమ్ముడు, నేను కూడా పొలం పంట బాగా పండింది, అందుకే నేను కూడా అంత ఇవ్వకపోయినా కొంత ఇద్దాం అనుకుంటున్నాను అని ఆ కొంత పొలములో పంట తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. హేబేలు కూడా ఏం చేశాడు? తన విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చి ప్రభువుకు అర్పించాడు. ఎందుకో తెలుసా? బైబిల్ రాయబడిన మాట ఏమిటంటే, హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణని దేవునికి అర్పించను అని రాస్తుంది. హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవునికి ఎందుకు అర్పించావు నువ్వు అంటే, హేబేలు ఏమంటాడు తెలుసా? మా నాన్న, మా అమ్మ ఏదేలో తోటలో ఉండేవాళ్ళు. ఆ తోటలో ఉన్నంత వరకు దేవుని స్వరం వినేవాళ్ళు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాళ్ళు, చక్కని జీవవృక్ష ఫలములు తినేవాళ్ళు, మహిమతో నింపబడేవాళ్ళు. ఈ సంగతులన్నీ మా అమ్మ మా నాన్న మాకు చాలా సంగతులు చెబుతూ ఉండేవాళ్ళు.
నాకనిపించింది ఏంటో తెలుసా, మా అమ్మ మా నాన్న పోగొట్టుకున్నటువంటి ఏ దేనిలో ఉన్న అనుభవాలని మరలా నేను పొందుకోవాలనుకుంటున్నాను, మరలా అలాంటి అనుభవాల్లోకి మేము రావాలని, మరలా దేవునితో ఒక మంచి సంబంధం మేము కలిగి ఉండాలని, ఒక విశ్వాసముతో నేను ఏం చేస్తున్నాను, ఒక శ్రేష్టమైన అర్పణని అర్పిస్తున్నాను అని అర్పణ అర్పించాడు. విచిత్రమైన సంగతి ఏంటయ్యా అంటే, కయ్యను అర్పించిన అర్పణని కయ్యనుని కయ్యను అర్పణని దేవుడు అంగీకరించలేదు. అర్పణ కంటే కూడా అర్పణ అర్పించే వ్యక్తే దేవునికి ప్రాముఖ్యం. నువ్వు 100,000 రూపాయలు ఇస్తున్నావా, 1,00,000 రూపాయలు ఇస్తున్నావా, ఎకరాలు ఎకరాలు స్థలాలు ఇస్తున్నావా అని ముఖ్యం కాదు. ఇచ్చే వ్యక్తి ఎలాంటి వాడో ముందు దేవుడు ఆ వ్యక్తిని అంగీకరిస్తాడు, ఆ తర్వాత ఆ వ్యక్తి ఇచ్చే కానుక అంగీకరించబడుతుంది. అందుకనే కయ్యనుని కానీ కయ్యను అర్పణను కానీ దేవుడు లక్ష్య పెట్టలేదు, చూడలేదు. బైబిల్ రాయబడిన మాట హేబేలుని, హేబేలు అర్పణని దేవుడు అంగీకరించినట్లుగా లక్ష్య పెట్టినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. వెళ్ళి వెంటనే ఆ మాట ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో కయ్యను కోపడ్డాడు. మొట్టమొదటి కోపిష్టి యదవ ఎవరైనా ఉన్నాడంటే అతడు కయ్యనై ఉన్నాడు, కోపడ్డాడు. కోపడ్డ మాత్రం కాదు, అలిగాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు, మూతి ముడుచుకున్నాడు, పక్కకెళ్ళిపోయాడు. పక్కకెళ్ళిపోయిన అలిగిపోయిన కయ్యుణ్ణి ప్రభువే ప్రేమించి వెళ్తున్నాడు, కయ్యను నీవు కూడా సత్క్రియ చేసి ఉంటే తల ఎత్తుకొని తిరిగేవాడివి కదా, సత్క్రియ చేయలేదు కనుక నీ అర్పణ నిన్ను అంగీకరించలేదు అని ప్రభు ఎందుకన్నాడంటే, ఈసారైనా సరైన విధంగా అర్పణ అర్పిస్తాడేమోనని ప్రేమతో కయ్యునితో ప్రభు మాట్లాడాడు. కానీ కయ్యును దాన్ని నిర్లక్ష్యపరిచాడు, దేవుని మాట నిర్లక్ష్యపరిచాడు. ఆ తర్వాత సొంత తమ్ముని మీద పగబట్టాడు, కోపాన్ని పెంచుకున్నాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు. నా తమ్ముడు అర్పణ అంగీకారంగా ఉందా, నేను అంగీకారంగా కనిపించట్లేదా, నా తమ్ముడు అంటేనే దేవునికి ఇష్టమా, నేనంటే ఇష్టం లేదా, నా తమ్ముని మీద లక్ష్యముంచుతాడా, నా మీద లక్ష్యముంచడా అని సొంత తమ్ముని మీద పగబట్టాడు. పొలంలోకి రమ్మని పిలిచాడు. పిలిచిన తర్వాత తన తమ్ముని మీద పడి కత్తితో పొడిచి అతన్ని చంపేశాడు. చంపేసి ఏమి ఎరగనట్టుగా ఇంటికి వచ్చేశాడు. ఆకాశం ముందున దేవుడు అంటున్నాడు, కయ్యను నీ తమ్ముడెక్కడ, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాణ్ణా అని ఎలా పడితే అలా మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఒక రకంగా చెప్పాలంటే ఒక శాపగ్రస్తమైన స్థితి అని మాట్లాడవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రెండవసారి నేల శపించబడింది. మొదటిసారి ఆదాముతో చెప్పాడు, నీ భార్య మాట విన్నావు గనక నీ నిమిత్తము నేల శపించబడిపోయింది, ముళ్ళతుప్పలు గచ్చపొదలు మొలుస్తున్నాయి అని. రెండవసారి కయ్యను చేసినటువంటి దుష్ట సంబంధిగా ఉన్న కయ్యను తన సొంత తమ్ముణ్ణి చంపివేశాడు, సహోదరి ప్రేమ లేకుండా చంపివేశాడు. అందుకని రెండవసారి భూమి శపించబడింది. శపించబడిన తర్వాత కయ్యనుతో ప్రభు చెప్పిన మాట, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన ఒక సత్యం ఏమిటయ్యా అంటే, ఈరోజున మనిషికి ఎందుకు దిగులు కలుగుతుంది, ప్రార్థనకి వెళుతూ ఉన్నావు, బైబులే చేతబడుతూ ఉన్నావు, పాటలే బాగానే పాడుతూ ఉన్నావు, వాయిద్యాలు బాగానే వాయిస్తూ ఉన్నాం, పరిచర్య బాగానే చేస్తూ ఉన్నాం, కానీ రోజున ఎందుకు మన జీవితాల్లో దిగులు కలుగుతుంది, దిగులు పడ్డానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేయగలిగితే అక్కడ ఆ మాట రాయబడింది ఏమిటయ్యా అంటే, నీవు భూమిని సేద్యపరుస్తూ ఉన్నావు కదా, నీవు భూమిని సేద్యపరుస్తున్నావు, ఆ భూమి ఇక మీదట నీకేమివ్వదట, సారము ఇవ్వదు. ఇక మీదట నీకు సారము ఇవ్వదు. భూమి నీకు సారము ఇవ్వకపోతే నీ జీవితంలో ఏం కలుగుతుందండి, దిగులు కలుగుతుంది అన్నాడు. అంటే భూమి సారం ఇవ్వలేదు గనక అత గాడికి ఏం కలిగిందండి, దిగులు పడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏమిటి ఆలోచన అని చూడగలిగితే, కయ్యునికి కయ్యుని యొక్క వృత్తి ఏమిటయ్యా అంటే పొలం పని చేసుకోవడం, పొలం పని. ఇప్పుడు నీ వృత్తి కనుక ఏంటి అని నేను అడిగాను అనుకోండి, చాలామంది అంటారు, పాస్టర్ గారండి మాకు ఉద్యోగాలు ఉన్నాయి మా వృత్తి అదేనండి, మాకు వ్యాపారాలు ఉన్నాయి మా వృత్తి అదేనండి, మాకు చేతి పనులు ఉన్నాయి మా వృత్తి అదేనండి, మాకు పొలాలు ఉన్నాయి ఆ పొలమే మా వృత్తి అండి. అలాగే చాలామంది అంటూ ఉంటారు, మాకు పశువులు ఉన్నాయండి ఆ పశువులే మాకు వృత్తి అంటారు. అలాగే సేవకులను అడిగామనుకోండి, సేవేమా వృత్తి అని మాట్లాడుతూ ఉంటారు, మంచిదే. అయితే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, ఎందుకని పనులు చేస్తున్నారు, ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నారు, వ్యాపారానికి ఎందుకు వెళ్తున్నారు, చేతి పని ఎందుకు చేస్తున్నారు, పాడి పంట ఎందుకు చేస్తున్నారు అంటే, చాలామంది జీవితాల్లో అవసరమైనది మూడే మూడు కనబడతాయి. ఒకటి తినడానికి తిండి, రెండవది
కట్టుకోవడానికి బట్ట, మూడవది నిలవరమైన నీడ. ఈ మూడిటి కొరకే మనిషి ప్రయాసపడుతున్నాడు, మనిషి కష్టపడుతున్నాడు. అది ఉద్యోగమే చేసినా, వ్యాపారమే చేసినా, చేతి పనే చేసినా, పాడి పంటే చేసినా, ఈ మూడిటి కొరకే మనిషి ప్రయాసపడుతున్నాడు. మంచి ఇళ్లలో కాపురం చేయాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి తిండి తినాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపకూడదు. నా చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండాలి కానీ కింద ఉండకూడదు. నేను తలగా ఉండాలి, పైవాడిగా ఉండాలి అని ఆశతో ఆసక్తితో పొలంలో విత్తనాలు వేస్తూ ఉన్నాడు, వ్యాపారం చేస్తూ ఉన్నాడు, చేతి పని చేసుకుంటున్నాడు, పొలం పని చేసుకుంటున్నాడు. బాధకరమైన సంగతి ఏంటో తెలుసండి, దాని దేని నిమిత్తమైతే కష్టపడుతున్నాడో, దేని నిమిత్తమైతే ప్రయాసపడుతున్నాడో, దేని నిమిత్తమైతే చెమట కారుస్తూ ఉన్నాడో, రక్తాన్ని ఆవిరి చేస్తున్నాడో, కండలు కరిగిస్తున్నాడో, ఏంటి అలాంటి పనులు చేస్తూ ఉన్నాడో, ఆ కష్టార్జితం అనుభవించలేని పరిస్థితుల్లో కనబడుతున్నాడు. అందుకనే వారు కష్టపడుతున్నారే, ఆ కష్టంలో ఏముండట్లేదయ్యా అంటే సారం ఉండట్లేదు, సారం ఉండట్లేదు. ఉద్యోగాలు చేస్తున్నాడు, ఉద్యోగాలు సారం ఉండట్లేదు. వ్యాపారాలు చేస్తున్నారు, సారం ఉండి లాభాలు రావట్లేదు. చేతి పని చేసుకుంటున్నారు, సారం ఉండి ఆశీర్వాదం కలగట్లేదు. పొలంలో విత్తనాలు వేస్తున్నారు, ఆ విత్తనాలు సారము కలిగి నూరంతలుగా ఫలించట్లేదు. కయ్యూను ఏమనుకున్నాడు, పొలంలో విత్తనాలు వేసుకున్నాడు. విత్తనాలు వేసుకుంటప్పుడు ఏమనుకుంటాడు ఒక రైతు, ఒక పొలాన్ని తీసుకున్నాడు అనుకోండి, దాన్ని దున్ని దున్నిన తర్వాత విత్తనాలు వేసి, ఆ విత్తనాలు వేసిన తర్వాత ఏమని ఆలోచిస్తాడు, ఈ సంవత్సరం పంట బాగా పండాలి, సంవత్సరం పంట బాగా పండాలి. దైవ సేవకుల దగ్గర తీసుకుని వెళ్ళి విత్తనాలు ప్రార్థన చేయించి, పాస్టర్ గారు విత్తనాలు ప్రార్థన చేయించండి, ప్రార్థన చేయండి అని కోరుకుంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. పాస్టర్ గారు మామూలుగా ప్రార్థన చేస్తాడా, ఆశీర్వాదాలని తీసుకొచ్చి ఈ విత్తనాల మీదే పెట్టేస్తాడు. ఏమని, ప్రభువా విత్తనం వేసి నూరంతలా పంట రావాలి అని పాస్టర్ గారు బాగానే ప్రార్థన చేశాడు. అంతవరకు బాగానే ఉంది. విత్తనాలు ఏమండి, నూరంతలుగా ఫలించాలి, పంట బాగా పండాలి, ఆ పండిన పంట కోతలు కొయ్యాలి, ధాన్యం రావాలి, అలాగే మంచి రేటు రావాలి, పెట్టుబడి తీరిపోవాలి, ఇంకా డబ్బులు మిగిలాలి. మిగిలిన డబ్బులతో ఏం చేయాలి, ఇల్లు కట్టాలనుకునే కొంతమంది, పిల్లకి పెళ్లి చేయాలనుకునే కొంతమంది, వాహనాలు కొనాలనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకా పక్కన పొలం కొనాలనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకా మిగిలితే కాస్త డబ్బు నాలుగు రాళ్ళు బ్యాంకులు వేసుకోవాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వీరు ఎంత ఆశపడి దున్నుతున్నారో, ఇంత ఆశపడి కష్టపడుతున్నారో, కష్టానికి తగిన ప్రతిఫలం ఉండట్లేదు, కష్టానికి తగిన ప్రతిఫలం ఉండట్లేదు. ఎంత ప్రయాసపడినా ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే సారం లేదు, సారము లేదు, ఉద్యోగాల్లో సారము లేదు. అందుకనే అప్పుల పాలైపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు. వడ్డీలని, చక్ర వడ్డీలని, బారు వడ్డీలని, ఆ వడ్డీలు కట్టలేక చివరికి ఇంటిల్ల పాది పురుగుల మందు తాగి చచ్చిపోయిన కుటుంబాలు ఎన్ని లేవండి. ఎందుకయ్యా అంటే ప్రయాసపడుతున్నారే కానీ భూమి సారం ఇవ్వట్లేదు. చాలామంది అంటారు పాస్టర్ గారండి, ఎంత కష్టపడినా కష్టార్జితం అనుభవించలేకపోతున్నామండి, ఎంత కష్టపడినా మిగులు బాట అంటూ ఏది ఉండట్లేదండి, చిల్లు సంచులు వేసినా చిల్లి కవలాగా వెళ్ళిపోతూనే ఉందండి, కష్టపడిన డబ్బంతా ఎలా వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదండి. ఎంతో ప్రయాసపడుతున్నాం, మంచి ఇల్లు కట్టాలనుకున్నాం, ఇల్లు ప్రారంభించాం కానీ ఇల్లు ముగించలేకపోతున్నాం, పిల్లకు పెళ్లి చేద్దాం అనుకున్నాం చేయలేకపోతున్నామయ్యా, ఒక మంచి బండి కొనుక్కుందాం అనుకున్నాం కొనుక్కలేకపోతున్నామయ్యా, ఎంత కష్టపడినా డ్యూటీలని ఓవర్ డ్యూటీలు చేస్తున్నామయ్యా, రెండు చేతులు కాదని నాలుగు చేతులతో సంపాదిస్తున్నామయ్యా, ఎంత కష్టపడినా ఇంటిల్లా పాది కష్టపడినా కష్టపడి సంపాదించినా కూడా ఈ రోజున మిగులుబాటు లేదు. వెనక్కి తిరిగి చూస్తే నాలుగు రాళ్ళు బ్యాంకులు వేసుకోమని చెప్తే నాలుగు రాళ్ళు కిడ్నీలు వేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బ్యాంకులు వేసి బతికే వాళ్ళు చాలామంది లేరు ఈ రోజున. కారణం ఏమిటయ్యా అంటే దరిద్రత, శాపం, లేమి, కొరత, కొదువ ఈ రోజున కుటుంబాలను పట్టి పీడుస్తుంది. చాలి చాలని తిండి, చాలి చాలని బట్ట, చాలి చాలని ఇంటితోనే గడుపుతూ ఉన్నారు, అప్పులతోనే నడిపించబడుతున్నారు. ఒక మాట సూటిగా అడగనా, నాకు ఏ అప్పులు లేవయ్యా అన్నవారు అలేలుయానండి, మీరు అనలేరు. కారణం ఏమిటయ్యా అంటే సారం లేదు, సారము లేని కష్టపడుతున్నారు. అందుకని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. ప్రభు అంటాడు నా ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారే. మీ దరిద్రతని ఆయన తన శిలువ మీద వేసుకొని ఆ శిలువలో ఉన్న ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తే ఇంకా శాపగ్రస్తమైన స్థితిలోనే కనబడుతున్నారు. కారణం కయ్యుడు చెబుతున్నాడు, భూమి నాకు సారం ఇవ్వట్లేదయ్యా, అందుకే నాకు దిగులు,
భూమి సారం ఇవ్వట్లేదు, కష్టార్జితం మిగలట్లేదు, కష్టార్జితాన్ని నేను, నా భార్య, నా పిల్లలు కలిసి అనుభవించలేకపోతున్నామయ్యా. చాలామంది సేవకులు కూడా ఇలాగే మాట్లాడతారు, పాస్టర్ గారండి దేవుడు సేవకు పిలిచాడు, సేవకు వచ్చేసాం, ఉద్యోగాలు వదిలిపెట్టాం, వ్యాపారాలు వదిలిపెట్టాం, చేతి పనులు వదిలిపెట్టాం, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కోసం వచ్చామయ్యా. కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, రాత్రి పగలు తిరుగుతూ ఉన్నాం, ఇంటింటి సువార్త చేస్తూనే ఉన్నాం, వీధి వీధి సువార్త చేస్తూనే ఉన్నాం, మీడియాలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం, సంఘములకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం, లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి సభలు ఖర్చు పెడుతూనే ఉన్నామయ్యా. ఎంత చేసినా, ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని తగిన ప్రతిఫలాలు సంఘములో కనబడట్లేదు. సేవకుడు గుండెల్లో దిగులు, ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలని ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, కారణం ఏమిటంటే సేవలో సారము లేదు. వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు, సారము లేదు. పాటలు పాడుతూనే ఉన్నారు, సారము లేదు. ఉపదేశాన్ని బోధిస్తున్నారు, సారము లేదు. సారము లేని సేవ చేస్తున్న కారణాన్ని బట్టి దిగులు పడుతున్నారు సేవకులు, కష్టపడుతున్నా ఆ కష్టంలో సారము లేదు కనుక కుటుంబాలు రోజున ప్రయాసపడుతున్నారు. అందుకనే ఆకాశాన్ని తొంగి వంగి చూచిన దేవుడు చెబుతున్నాడు, దిగులు పడకు, దిగులు పడకు, నేను నిన్ను బలపరచబోతున్నాను. కొడు చెప్పలు గట్టిగా. నీ వ్యాపారాన్ని బలపరచబోతూ ఉన్నాను, నీ చేతి పనులను బలపరచబోతూ ఉన్నాను, అలాగే నీ సేవని బలపరచబోతూ ఉన్నాను, నీ సంఘాన్ని బలపరచబోతున్నాను, నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాను. ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, క్రీస్తునందు పడిన ప్రయాసం వ్యర్థము కాకున్నట్లుగా నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని బలపరచునుగాక, నిశ్చయముగా బలపరచునుగాక, నిశ్చయముగా నా దేవుడు సమృద్ధి అయిన మేలు నీ జీవితంలో కలుగ చేయునుగాక. కొట్టుకు సభలు గట్టిగా, ప్రభువుకి గట్టిగాను, గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, బైబిల్ చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే, ఒక చిన్న చరిత్ర మీతో మాట్లాడతాను. యేసుక్రీస్తు భూమి మీద సంచరిస్తున్న రోజులవి, ఆయనకి ఇంకా శిష్యులు తయారవ్వలేదు. గలిలయా సముద్రం దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు, అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. కోకొల్లలుగా ప్రజలు వచ్చారు, కోకొల్లలుగా ప్రజలు వచ్చారు. యేసు ప్రభు అందరూ ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటే, కొబ్బరి నూనెకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటే, యేసు ప్రభు ముందు నేను చెప్పే మాటలు వినండి. ఆ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు వినటం వల్ల మీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో మీరు ప్రార్థన చేయించుకుంటే మీ జీవితంలో ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి అని యేసు ప్రభు చిన్న ధోని ఎక్కి ఆ ధోనిలో ఆయన కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు. శ్రద్ధగా వాక్యం విన్నారు, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకున్నారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. యేసుప్రభు ఒంటరిగా ఒక్కడే అలా నిలిచిపోయాడు. నిలిచిపోయిన యేసుప్రభు అలా తీక్షణంగా చూశాడు. అంత లోపల అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు, చింపురు చుట్టేసుకొని, చింపిరి గడ్డంతో, గోషగుడ్డ కట్టుకొని, వల బాగు చేసుకుంటున్నట్లుగా యేసుప్రభు చూచాడు. అతను చూడగానే అర్థమైపోయింది అతను ఎంత బాధల్లో ఉన్నాడో, ఎంత దిగులుతో ఉన్నాడో, ఎంత వేదనతో ఉన్నాడో. ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా కూడా ముఖం కవర్ చేసుకోలేకపోయింది, దిగులుతో ఉన్నాడు. తిన్నగా యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడాడు. మాట్లాడి, హలో బ్రదర్, ఏం పేరు నీ పేరు అన్నాడు. అయ్యా నా పేరు సీమోను పేతురయ్యా అన్నాడు. సరే నీ పడవలో నేను కూర్చుంటాను అన్నాడు. సరేనయ్యా అన్నాడు. నీ పడవ కాస్త లోపలికి పోనిస్తావా అన్నాడు. అట్లాగేనయ్యా అని లోపలికి పోనిచ్చాడు. లోపలికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, పేతురు నీ వల ఎక్కడ ఉంది అన్నాడు. అయ్యా నా వల ఇక్కడే ఉందయ్యా, తీసుకొని వల సముద్రులకి విసురు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అంతవరకు మారు మాట మాట్లాడని పేతురు ఈ మాట అనగానే గుండెల నుంచి దుఃఖం తన్నుకొని వచ్చేసింది. కంటి నిండా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చెమ్మగిలిన కళ్ళతో, హృదయ వేదనతో, బాధతో యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా, బోధకుడా రాత్రి అంతా నేను ప్రయాసపడ్డానయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా నాకు దొరకలేదయ్యా. ఇదే సముద్రం నాకు చాలా పరిచయమైన సముద్రం అయ్యా. మా తాత ముత్తాతలందరూ కూడా ఈ సముద్రంలోనే చేపలు పట్టి కుటుంబాలని పోషించుకొని కుటుంబాలని నడిపించుకున్నారయ్యా. కానీ అదేంటోనయ్యా, రాత్రి అంతా నేను ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా నాకు దొరకలేదయ్యా. దరిద్రుల్లో పోటీ పెడితే నెంబర్ వన్ దరిద్రుని నేనే అవుతానేమోనయ్యా.
ఒక్క చాప కూడా నాకు దొరకలేదయ్యా అని చెమ్మగిలిన కళ్ళతో కంట తడిపెట్టుకొని కన్నీరు కారుస్తూ హృదయ వేదనతో బాధతో యేసు ప్రభుతో చెప్పుకున్నాడండి. యేసు ప్రభు అంటాడు, పేతురు నువ్వు చెప్పక మునిపే నీ ముఖాన్ని చూచినప్పుడే నువ్వెంత దిగులుతో ఉన్నావో నాకు అర్థమైంది. నీ దిగులును కొట్టివేయడానికే, నీ కన్నీళ్ళని తుడవడానికే, నీ నోటి నిండా నవ్వును పుట్టించడానికే, నీ పెదవులని ప్రహర్షముతో నింపడానికే, నీ ముఖం కలకలలాడేటట్టుగా చేయడానికే నిన్ను పిలిచాను, నీ దగ్గరికి వచ్చాను, నీ పడవలో కూర్చున్నాను, వలవేయమని చెప్తున్నాను అన్నాడు. నీవు ప్రయాసపడ్డావు, రాత్రి ఎంతో ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చాపు నాకు దొరకలేదయ్యా, మరి ఇంటికి వెళ్ళలేదా, ఇంటికి ఎక్కడ వెళ్తానయ్యా, ఇంటికి వెళ్ళడానికి ఇంటి చుట్టూ అప్పులేనయ్యా, ఇంటి చుట్టూ అప్పులే ఉన్నాయ్యా, ఎందుకని కూరగాయ కొట్లోకి వెళ్ళిన అప్పులే, బడ్డి కొట్లోకి వెళ్ళిన అప్పులే, కటింగ్ షాప్కి వెళ్ళిన అప్పులే, మటన్ కొట్లోకి వెళ్ళిన అప్పులేనయ్యా. నేను వెళ్ళాను అనుకో, అప్పుల వాళ్ళందరూ ఈగలు ముసురుకున్నట్టుగా నా చుట్టూ ముసురుకుంటారయ్యా. అందుకని అప్పులకి సమాధానం చెప్పలేక ఇంటికి కూడా వెళ్ళలేదయ్యా. మరి మీ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు కదా, నా భార్య అయ్యా ముక్క దిగకపోతే ముద్ద దిగదయ్యా. ఈ మధ్య కరోనా వచ్చింది కదయ్యా, తల్లిని తినాలంట, పిల్లని తినాలంట, కోడి తినాలంట, కోడి గుడ్డును కూడా తినాలంట అయ్యా. ముక్క లేకపోతే నా భార్యకి ముద్ద దిగదయ్యా. నా భార్యకి ఏం సమాధానం చెప్పమంటావయ్యా, పిల్లలు ఉన్నారు తల్లికి తగ్గట్టు అయ్యా. డాడీ డాడీ ఫైవ్ స్టార్ చాక్లెట్ తెచ్చావా అంటారు, ఇక్కడ సింగిల్ స్టార్కే గతి లేదు. డాడీ డాడీ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చావా అంటారు, బతికే బ్యాడే కూర్చుంటే గుడ్డ ఎక్కడి నుంచి వచ్చిందండి. ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ బాధపడుతూ దిగులు పడుతున్న ఆ పేతురుతో ప్రభు అంటాడు, సరే వలవిసురు అన్నాడు. మరి అంతవరకు ఏమనుకున్నాడు పేతురు తెలియదు, కానీ పేతురు అంటాడు, బోధకుడా ఇంతవరకు నాకు నచ్చినట్టుగా నేను చేశాను, నాకు మెచ్చినట్టుగా నేను చేశాను, నాకు అంతా నాకు తెలుసు అనుకున్నాను, నా కాళ్ళ మీద నిలబడగలుగుతాను, ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదు, ఒకరితో చెప్పించుకునే పని లేదు అనుకుని ఇష్టం వచ్చిన నేను తిరిగానయ్యా. ఇదిగో ఎందుకో నువ్వు చెప్తా ఉంటే నీ మాట వినాలనిపిస్తుందయ్యా, నీ మాట చొప్పున వలవిసురుతానయ్యా అన్నాడు. కానివ్వు అన్నాడు, వల విసిరాడు. సముద్రంలో వల పడింది, వల మునిగింది, వల మునిగిన ఆ వల ఒక్కసారిగా బరువెక్కింది, బరువెక్కిన ఆ వల పేతురు చేతులు లాగింది. లాగిపోతున్నటువంటి ఆ చేతులు చూసిన పేతురు కాస్త కంగారు పడ్డాడు, కాస్త కంగారు పడి, ఎందుకని పగటి వేళ కదా, ఇప్పుడేం చేపలు పడతాయి అన్నట్టుగా కాస్త కలవరపడ్డాడు. కలవరపడుతున్నటువంటి ఆ పేతురికి చిరునవ్వు కలిగేటట్లుగా, ముఖంలో కలిగేటట్టుగా ఒక్కొక్క చేప అలా చిన్నగా లేచింది. లేచి, పేతురు అంకుల్ డోంట్ వర్రీ అని చేప, అంటే చేపకు భాష వస్తే ఇట్లా ఉండేదేమో, పేతురు అంకుల్ డోంట్ వర్రీ బీ హ్యాపీ అని చెప్పి మూ చూపించి లోపలికి వెళ్ళింది. ఇంకోటి వచ్చింది, బాబాయ్ ఇంకా నీ కష్టాలు గట్టెక్కినట్టే బాబాయ్, నీ దిగులు పోయినట్టే బాబాయ్ అని ఇంకో చేప అలా పైకి లేచి తాగు చూపించి నన్ను చూడు నా సోకు చూడనట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. చివరికి పేతురు ఏమనుకుంటుంది తెలుసా, అలా చూస్తూ చూస్తుండగానే ఆ వలను లాగుదామంటే వల్ల కాలేదు. తన తోటి సహోదరులు ఉన్నారు, దరిద్రులకు దరిద్రులే తోడవుతారు కదండి, ఆ దరిద్రుడు పొలిచాడు, యాకోబా యోహానా రండి అన్నాడు. ఏమైంది పేతురు అన్నా అన్నాడు, ఒరే బాబు చేపలు పడ్డాయి త్వరగా వచ్చేయండి అన్నాడు. ఏంటన్నా, రాత్రి చేపలు పడకపోయేసరికి జోకులు వచ్చినట్టున్నాయే, ఒరే జోకులు కాదురా బాబు చేపలు అర్జెంటుగా వచ్చేయండి అన్నాడు. అన్నా వస్తాం కానీ వాటా ఏమైనా ఇస్తావా అంటే, మీరు రండి కాట వేద్దాం ఆ తర్వాత వాటా చూసుకుందాం అనుకున్నాడు. ఏమి స్పీడ్గా వచ్చారండి, తెడ్డి ముందు తెడ్డేసుకొని కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ప్రత్యక్షమయ్యారు, వలలాగారు. వలలాగే లోపల ఆ వలలాగి ఆ పడవల్లో చేపలు పోస్తే రెండు పడవలు నిండిపోయాయి. కొడు చెప్పలు గట్టిగాను, గట్టి కొట్టరేంటండి. ప్రేమిని సహోదరి సహోదరులారా, పేతురు ఇంతవరకు కన్నీలు కార్చాడు దిగులుతో, ఇప్పుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నాడు. ఏం పేతురన్నా, ఎందుకలా నవ్వుతూ ఉన్నావు, ఎందుకలా సంతోషంగా ఉన్నావంటే, నేను ఎంత కష్టపడినా నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోయాను, ఎంత కష్టపడినా ఇంత ఆశీర్వాదాన్ని ఏ రోజున నేను చూడలేకపోయాను, కానీ యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు, యేసయ్య నా బ్రతుకులోకి వచ్చాడు, ఆయన మాట నేను విన్నాను, ఆయన మాట ప్రకారంగా నా జీవితాన్ని నడిపించుకున్నాను. ఏమిటో తెలియదు కానీ ఆశ్చర్యరీతిగా వల పిగిలిపోయినా లోతు లేకపోయినా పగటి
వేలైనా చేపలు నా వల నిండా పడడం ఏంటి? ఆ వల లాగితే రెండు పడవలు నిండవేంటి? ఏ రోజున కని విని ఎరుగని ఆశీర్వాదాన్ని నా కనులు చూచి ఆశ్చర్యపడిపోతున్నాయి. ఇంత ఆశీర్వాదం ఎప్పుడు చూడలేదే. కారణం ఏంటో తెలుసా? యేసు పేతురు దిగులుని చూచాడు. దిగులు పడుతున్న పేతురు దగ్గరికి యేసు వెళ్ళాడు. వెళ్ళిన యేసు పేతురుని బలపరిచాడు. బలపరిచాడు గనుకనే తన చేతి పని ఆశీర్వాదకరముగా మారింది. కొడు చెప్పలు గట్టిగాను గడి హల్లెలూయా. ఇంతవరకు సొంత జ్ఞానం ప్రకారం, సొంత తెలివితేటల ప్రకారం నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి నష్టపోయావేమో, అలాగే ఉన్న డబ్బులని ఆస్తి తరిగిపోయిందేమో, ఏది చేసినా కలిసి రాక కన్నీళ్ళ మిగిలిపోయాయేమో, ఏ పని ప్రారంభించినా ఆ పని వెనక్కి వెళ్ళిపోతుందేమో. ఇదిగో ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని విశ్వసించు, ఈ వాగ్దానాన్ని నమ్ము, ఈ వాగ్దానం చేతపట్టుకో. ప్రభువా, ఆ రోజున మా పితరుడైన పేతురుని, దిగులు పడుతున్న పేతురుని బలపరిచి పేతురు జీవితాన్ని మార్చిన దేవుడవయ్యా, అతని కన్నీళ్లు తుడిచిన దేవుడవయ్యా, అతనికి ఆశీర్వాదాన్ని కలుగు చేసిన దేవుడవయ్యా, నా జీవితంలో కూడా ఈ ఆశీర్వాదం కావాలి. సంవత్సరాల తరబడి కష్టపడుతున్నా, కన్నీళ్ళే మిగులుతున్నాయ్యా. సంపాదించిన సంపాదన అంతా వడ్డీలు కట్టలేకపోతున్నానయ్యా. సంపాదించిన సంపాదన అంతా అన్యక్రాంతం వెళ్ళిపోతుందయ్యా. ఇదిగో ఈ రాత్రి నా చేతి పని ఆశీర్వాదకరంగా మార్చు. ఇప్పుడే కరోనా తెచ్చిన కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు అన్ని ఇన్ని కాదయ్యా. ఈ కరోనా దయ వల్ల ఉన్న పనులన్నీ పోయాయ్యా. పనులు చేసుకోలేకపోతున్నాం, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం, సంఘాన్ని పోషించుకోలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో తల్లడిల్లిపోతున్నాం. యేసయ్యా నన్ను బలపరచు, దిగులు పడుతున్న మా జీవితాలని బలపరచమని ఆర్తనాదము చేయగలిగితే, కన్నీళ్ళు విడవగలిగితే, చేతులు చాపగలిగితే, నిశ్చయముగా వాగ్దానము చేసిన దేవుడు నీ జీవితంలో దిగులు పడుతున్నావా, సారము లేదని దిగులు పడుతున్నావా, ఈ రాత్రి నా దేవుడు మీకు సారమును కలుగు చేయును గాక. డబ్బలు గట్టిగాను సారమును కలుగు చేయును గాక, సారమును కలుగు చేయును గాక. ఇక మీదట నా దేవుడు మీరు చేస్తున్న సమస్త పనులన్నిటిలో నా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. యోసేపు చేతికి తన చెయ్యి తోడుగా ఉంచి చేయినదంతయు సఫలము చేసినట్లుగా నా దేవుడు మీ చేతు పనులన్నిటికీ నా దేవుడు తన చెయ్యి తోడుగా ఉంచి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక. మేలు కలుగు చేయునుగాక, సమృద్ధిని మేలు కలుగు చేయునుగాక, సేవా ఫలభరితముగా మార్చబడునుగాక, కుటుంబాలు వర్ధిల్లునుగాక, అభివృద్ధి పడునుగాక, విస్తరించునుగాక. అధికమైన మేలుతో నా దేవుడు నిశ్చయముగా ఈ రెండవ రాత్రి సభలో దిగులు పడుతున్న వారందరినీ బలపరిచి సారమును కలుగు చేసి ఆశీర్వదించి కాపాడునుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా ఆమెను చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. నిశ్చయముగా ప్రభు అంటున్నాడు, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. ఎందుకు దిగులు అంటే సారము లేనందువలన దిగులు. రెండో మాట చూడండి, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా ఇట్లా, నేను సమాధానము లేని కాలమున భీతి చేతను, దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. చాలండి, అది రాయబడిన మాట చూడండి. యెహోవా ఇట్లంటున్నాడు, ఏమని? సమాధానము లేని కాలమున. ఏ కాలం అంటండి? ఎండాకాలం తెలుసు, వర్షాకాలం తెలుసు, చలికాలం తెలుసు, పోయే కాలం కూడా తెలుసు, కరోనా కాలం కూడా తెలుసు. కానీ ఏ కాలం అంటే ఇది? చెప్పలు గట్టిగాను సమాధానము లేని కాలమున భీతి చేతను, దిగులు చేతను జనులు కేకలు వేస్తున్నారట. దిగులు పడేవాళ్ళు రెండు రకాలండి, ఒకళ్ళు కేకలు వేసేవాళ్ళు, ఇంకొకరు మౌనంగా కూర్చునేవాళ్ళు. అవునా కదండి? ఇందాక చెప్పే నేను, కొంతమంది దిగులు వచ్చిందంటే తలుపులన్నీ మూసేసుకొని అన్నం కూడా తినకుండా, స్నానం కూడా చేయకుండా, చీకటి గదిలో కూర్చొని గోలు కొరుక్కుంటా, జుట్టు బీక్కుంటా, ఏంటి నా కర్మ నా కర్మ నా కర్మ అనుకుంటా కూర్చుంటారు. బయట వాళ్ళు ఏమనుకుంటారు? తలుపులు వేసుకుంది, ఊరేసుకుందో, ఎండిన తాగిందో అని బయట వాళ్ళు అనుకుంటారు. కానీ సావదు, దిగులుతోనే గడ్డంగానే చేతులు పెట్టుకుని కూర్చుంటారు. ఇదొక టైపు. ఇంకో టైప్ ఉందండి, ఆ టైప్ ఏంటంటే ఎవరు కనపడతారో వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇంకా కన్న
పాటలు పాడడం వాళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు. క్రైస్తవులు అనుకోండి, టీవీ ముందు కూర్చుంటారు, పాస్టర్లు వాక్యం చెప్తూ ఉంటారు, చివరిలో మీ ప్రార్థన అవసరతల కొరకు నెంబర్ రాస్తారా, నెంబరాన్ని రాపించుకుంటారు, వరుసగా జియో ఫోన్ తీసుకుంటారని కొట్టేస్తారు. ఇంకా అయ్యా 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 అని అంటే దిగులు పడి కొంతమంది కేకలేస్తున్నారట. ఎందుకు కేకలేస్తున్నారు? ఎలక్షన్లో గెలిచారనే, ఫ్యాన్ బాగా తిరిగిందనే కేకలు కాదంట. ఎందుకు కేకలేస్తున్నారు జనాలు అంటే దిగులు, దిగులుతో కేకలేస్తున్నారు, గుండెలు బద్దలయ్యేటట్టుగా ఏడుస్తున్నారు. ఎందుకు దిగులు కలిగిందయ్యా, ఎందుకు దిగులు పడుతున్నారయ్యా అంటే అక్కడ రాయబడిన మాట, సమాధానము లేని కాలమున. అంటే సమాధానము లేనందువలన ఏం కలుగుతుందండి? దిగులు కలుగుతుంది. సమాధానము లేదట, శాంతి లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. సమాధానము లేనందువలన జనాలందరూ కేకలేస్తున్నారు, అయ్యా దిగులు తల్లాడిపోతున్నామయ్యా. ఏమైంది? డబ్బు లేదా? ఏమైంది? ఆస్తి లేదా? ఏమైంది అంటే అన్నీ ఉన్నాయి కానీ సమాధానము లేదు, సమాధానము లేదయ్యా. చూడండి, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. వివాహమై కొంతకాలమే అయింది, విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కోర్టు మెట్లెక్కుతున్నారు. మా ఇద్దరికి కుదరట్లేదు, పసకట్లేదు, మాకేం కావాలా? విడాకులు కావాలా? సమాధానం లేదు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, అత్త కోడల మధ్యలో. ఏమి వచ్చారు ఇక్కడికి? వచ్చే ఉంటారు. ఉందో లేదో సమాధానం చూసుకో. అత్తల కోడల మధ్యలో సమాధానం ఉండట్లేదు, తోడ పుట్టిన అన్నాదమ్ముల మధ్యలో సమాధానం ఉండట్లేదు, అక్క చెల్లెల మధ్యలో సమాధానం ఉండట్లేదు. ఎందుకయ్యంటే ఆస్తి పంపకాలు, ఆస్తి పంపకాల్లో తేడా వచ్చేసింది. డబ్బు కొరకు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు, నెమ్మదిని పోగొట్టుకుంటున్నారు. సంఘాల్లోకి వెళితే సంఘాల్లో కూడా సమాధానం ఉండట్లేదు. పాస్టర్ గారికి సంఘానికి ఏముండట్లేదండి? సమాధానం ఉండట్లేదు. పాస్టర్ గారికి పెద్దలకి సమాధానం ఉండట్లేదు, పెద్దలకి విశ్వాసులకి సమాధానం ఉండట్లేదు. ఎందుకయ్యా అంటే పాస్టర్ గారు మమ్మల్ని సన్మానం చేయట్లే, పాస్టర్ గారు మాకు పాటి ఇవ్వట్లే, పాస్టర్ గారు మమ్మల్ని గౌరవపరచట్లే. పాస్టర్ గారి దృష్టిలో మేము అల్పులంగా కనబడుతున్నాము, మాకు గుర్తింపు ఏంటి? మాకు గుర్తింపు లేదు. ఇక్కడ కాదు, నేను జనరల్గా చెబుతున్నాను. మాకు గుర్తింపు లేదు, మాకు శాలువాలు కప్పట్లేదు, మా పేరు రాయట్లేదు, సమాధానం లేదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు, మనిషిలో కూడా సమాధానం ఉండట్లేదు, దేశాల మధ్యలో సమాధానం ఉండట్లేదు, కుటుంబాల మధ్యలో సమాధానం ఉండట్లేదు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఒకరికి సంబంధాలు సమాధానం లేకుండా పోయాయి. సమాధానం లేకపోతే ఏమవుతాయి అంటే దిగులు, దిగులుతో ఉన్నారు. అందుకని ఆ దిగులు వలన ఏమవుతుందయ్యా అంటే మనిషి అనేక మంది సమాధానం లేనందువల్ల కొంతమంది మానసికంగా పిచ్చోలైపోతున్నారు. సమాధానం లేనందువల్ల చాలామంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. సమాధానం లేనందువల్ల కొంతమంది ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనశ్శాంతి లేదయ్యా. లంక లాంటి ఇల్లు కట్టుకున్నావు కదా, మార్పులు చేసుకున్నావు కదా, అద్దాల మేడ ఉంది కదా, బాగానే ఉన్నావు కదా, అన్నీ బాగానే ఉన్నాయయ్యా. ఆ ఇంట్లోకి వెళితే నరకములు అడుగుపెట్టినట్టే ఉంటుంది. అందరు అంటారు చచ్చిపోయిన తర్వాత నరకం ఉంటుందని, కానీ నేను లైవ్లను చూసుకుంటున్నా. ఇంట్లో నరకం అంటే భార్య పిల్లల మధ్య నరకం ఎలా ఉంటుందో నేను చూస్తున్నానయ్యా. మనశ్శాంతి లేదు, పట్టెడన్నం కడుపుండా దీన్ని లేకపోతున్నామయ్యా, కంటి నిండా ఇంట్లో నిద్రపోలేకపోతున్నామయ్యా. ఆస్తున్నా, డబ్బున్నా, అందమున్నా, జ్ఞానమున్నా, తెలివితేటలున్నా, అన్ని రంగాల్లో ఆరితేరినా సమాధానం ఉండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు. పేరు మాత్రం పెట్టింది ఒక ఆమె, ఏమనుకోగాకమ్మ. ఏం పేరమ్మ అంటే సమాధానమ్మ అనింది. సమాధానానికి ఈ అమ్మ అమ్మ, సమాధానమ్మ అనింది. ఇంకొక ఆమె అడిగితే ఏం పేరు పేరంటే శాంతమ్మ అనింది. ఆ శాంతికి ఈమె అమ్మ. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి చూడండి, పేరే శాంతం. మొహం అంతా చూస్తే అబ్బో, ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఎట్టుంటుంది అట్టుంది మొహం. సమాధానం అని పేరు పెడతారు. ఆ ఇంట్లో ఎప్పుడు కలవరాలే, కొట్లాట్లే, పోట్లాట్లే, తనుకోవడం, తిట్టుకోవడం, అరుసుకోవడమే, సూడికే సర్దుకొని పుట్టింటికి పోవడమే. అవునా కదండి? సమాధానం ఉండట్లేదు. ప్రభు అంటాడు సమాధానము లేని కాలమున జ
జనాలందరూ కేకలేస్తున్నారంట. ఎలాగా? దిగులు, దిగులుతో. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజంగా నువ్వు సమాధానంతో ఉన్నావా? నీ కుటుంబాన్ని సమాధానం ఏలుబడి చేయగలుగుతుందా? మీకు మీ పిల్లల మధ్యలో సమాధానం ఉందా? నీకు నీ భర్తని భార్య మధ్యలో సమాధానం ఉందా? నీకు సంఘానికి మధ్యలో సమాధానం ఉందా? నీకు సేవకుని మధ్యలో సమాధానం ఉందా? దేవునికి నీకు మధ్యలో సమాధానం కలిగిన బంధముతో బంధించబడి ఉన్నావా? సమాధానం లేకుండా తిరుగుతున్నావా? నెమ్మది లేకుండా తిరుగుతున్నావా? కొందరు ఇళ్ళల్లోకి వెళితే వండి పెట్టి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడితే హైగారు తిని ప్లేట్ ఆడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడంతే. ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కొండలో తింటారు, కానీ ఒకరికొకరి సంబంధాలు ఉండవు, ఒకరికొకరి సంబంధాలు ఉండవు, ఒకరికొకరు పసగదు. పాము ముంగిసలాగా, పిల్లి ఎలకలాగా వైరముతో కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు అనేక మంది కుటుంబాలు నెమ్మది లేక సంతోషం లేక కనబడుతున్నాయి. ఒక భక్తుడు అంటాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. మరి ఏముంది? ఒంటి నిండా గజ్జి ఉంది, తిట్టడానికి స్నేహితులు ఉన్నారు. లేదు 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 లేదు. ఈరోజు నీ స్థితి కూడా అలాగే కనబడుతుంది సుమి. ఆలోచన చేయి, ఎందుకు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు? సమాధానం లేని స్థితిలో ఉన్నావా? అందుకే రాత్రి నా యేసయ్య, సమాధానము లేని నీ దగ్గరికి ఆయన వచ్చి నేను నీ దేవుడను అని చెప్పి భయపడకు అని సెలవిచ్చి నీ వెన్ను తట్టి సమాధాన కర్తయగు దేవుడు నీకు సమాధానమిచ్చి నిన్ను బలపరచునుగాక. కొడు చెప్పలు గట్టిగాను గట్టిగాను గట్టిగాను. మీ సంఘాల్లో సమాధానం కలగాలి. అందుకే బైబిల్ అంటుంది, సంఘము క్షేమాభివృద్ధి నందుచు భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సమాధానము కలిగి విస్తరించు చూండాను. సంఘం విస్తరించాలంటే సంఘంలో సమాధానం ఉండాలి. కలవరాలు కాదు, కలెక్షన్లు కాదు, ఎలక్షన్లు కాదు, పోట్లాట్లు కాదు, ఉండాల్సింది సమాధానం. ఏలుబడి చేయాలి, నీ హృదయాన్ని సమాధానం ఏలుబడి చేయాలి, నీ మనస్సుని సమాధానం ఏలుబడి చేయాలి. సమాధాన కర్తకు దేవుడాయన. మరి ఆ సమాధానం నీ కుటుంబంలో ఏలుబడి చేయగలుగుతుందా? సమాధానం పరిపాలన చేయగలుగుతుందా? సమాధానంతో కూడిన అనుబంధం ఈరోజు నీ కుటుంబంలో కనబడుతుందా? మనశ్శాంతిగా ఉండగలుగుతున్నావా? పిడికెడి మెతుకులే తిన్నా సమాధానంగా బ్రతకగలుగుతున్నావా? అందుకని ఈరోజున ప్రభు అంటున్నాడు, సమాధానం లేకుండా దిగులుతో ఉన్నావా? దిగులు పడద్దు, నేను బలపరుస్తాను, నీకు సమాధానం అనుగ్రహిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. కొడు చెప్పులు గట్టిగా ప్రభువుకి కొట్టాలి గట్టిగా. సమాధాన నది వలె ప్రవహించునుగాక, నీ సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక, సమాధాన కర్తకు దేవుడే మీకు తోడుగా ఉండునుగాక, ఇక మీదట మీ ఇంటి మీద సమాధానం ఏలుబడి చేయునుగాక. కలవరాలు, కన్నీళ్లు, పోట్లాట్లు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, మచ్చరాలు ఇవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. షాలేము రాజు నీ కుటుంబాన్ని ఏలుబడి చేయునుగాక. ఆయన పుట్టక మునిపే అనుకో పేరు. మనకు శిశువు పుడతాడు, మన కుమారుడు అనుగ్రహించబడతాడు. ఎవరాయన? సమాధాన కర్తయ్యగు అధిపతి, సమాధానానికి అధిపతి ఆయన. ఎన్నో క్రిస్మస్ పండుగలు పోతున్నాయే, ఈ మధ్యన ఈస్టర్ కూడా చేసుకున్నావే. ఈస్టర్ పండుగ రోజు కూడా ప్రభు అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక అని. ఆయన పుట్టినప్పుడు వార్త అదే. ఏమని? పరలోకం నుంచి దేవదూతలందరూ దిగువచ్చి పాటలు పాడుతున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగునగాక. భూమి శపించబడిపోయింది, సమాధానాన్ని కోల్పోయింది. అందుకే యేసయ్య సమాధాన కర్తకు దేవుడు భూమి మీదకి అవతరించాడు, వచ్చాడు. ఎందుకో తెలుసా? భూమి మీద సమాధానము లేనందువలన, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నందువలన, కుటుంబంలో సమాధానం లేనందువలన, సాతాను కుటుంబాల్లో కలవరాలు పెట్టి సమాధానం లేకుండా చేస్తుండగా యేసు ఈ లోకానికి వచ్చి మీకు సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. కూడా చెప్పులు గట్టిగాను. ఆయన పునరుత్థానం తర్వాత కూడా అదే రాయబడింది, మీకు సమాధానం కలుగునగాకని. ఏసే సిలువ వేసిన తర్వాత వేసినప్పుడు కూడా ఒక మాట, మన సమాధానార్థమైన శిక్షని ఆయన భరించెను అని. ఆయన పుట్టుకలో సమాధానం ఉంది, ఆయన సిలువ మరణంలో సమాధానం ఉంది, ఆయన పునరుత్థానంలో సమాధానం ఉంది. మరి పుట్టినరోజు చేస్తున్నావు బాగానే, యేసుడు ఉయ్యాలేసావు, కొవ్వొత్తులు వెలిగించావు, బాలయేసని చెప్పి బాగానే ఊరేగించావు. 4 రోజులు గుడి వండి ఏంటి గుడ్ ఫ్రైడే పండుగ అని చెప్పి 4 రోజులు ఉపవాస దినాలు కూడా పెట్టుకున్నావు. ఇంత ఉప్మా తినుకుంటా, డజన్ అటుపని తినుకుంటా, లీటర్ల పాలు తాగుతా,
దశలు మార్చుకొని చెప్పులు లేకుండా భక్తి బాగానే చేశావు. అందుకు సమాధానం ఉందా? యేసుప్రభు లేచాడు, లేచినాడురా, తిరిగి లేచినాడురా అని పాటలు బాగానే పాడావు. సమాధానం ఉందా? ఏసయ్య పుట్టింది, ఏసయ్య మరణించింది, ఏసయ్య లేచింది సమాధానం ఇవ్వడానికి. మరి ఆ సమాధానం నీ కుటుంబాన్ని ఏలుబడి చెయ్యగలుగుతూ ఉందా? అందుకే రాత్రి మరొక్కసారి ప్రభు అంటున్నాడు, దిగులు పడకు, సమాధానము లేదని దిగులు పడకు, నేను బలపరచబోతున్నాను, ఇక మీదట నీ ఇంటి పేరు సమాధానముగా మారునుగాక. కొడు చెప్పలు గట్టిగాను, కొడు గట్టిగా. సమాధానం మిమ్మల్ని ఏలుబడి చెయ్యునుగాక, ఏలుబడి చెయ్యునుగాక. బైబిల్లో చిన్న చరిత్ర మీతో చెప్తాను. ఇలాగే ఒక ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక బాగా డబ్బు కలిగిన కుటుంబం ఒకటి ఉంది. డబ్బు కలిగిన కుటుంబం ఉందండి. ఆ ఎంత డబ్బు ఆస్తుంది, అంతస్తుంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. విచిత్రమైన సంగతి ఏంటంటే డబ్బుకు తగ్గ జబ్బు ఆ ఇంటి ఆడమనిషికి కూడా ఉంది. డబ్బుకు తగ్గట్టుగా జబ్బు కూడా ఒకటి వచ్చింది. డబ్బు ఎక్కువ ఉంది కనుక, డబ్బు ఎక్కువ ఉంది కనుక సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. రక్తాన్ని లాగారు, ల్యాబ్ పంపించారు, ముక్క కోశారు, పైకి పంపించారు. గొట్టాలు పెట్టారు, గొట్టాలు వేసుకుంటుంది, ఇంజక్షన్లు పొడిపించుకుంటుంది, సెలైన్లు పెట్టించుకుంటుంది, సాగింది, రోగం తగ్గలే. పైకి పోయిన ముక్క కిందికి రాలే. ఆ ముక్క పైకి వచ్చే లోపల, కిందికి వచ్చే లోపల ఈ మనిషే పైకి పోయేటట్టుగా కనపడుతుంది. ఇన్ని ఇంగ్లీషు మందులు వాడినా రోగం కుదుట పడలేదు. ఇంగ్లీషు మందులు వాళ్ళ కాలేదు కదా, నాటు మందులు ట్రై చేద్దాం అనుకుంది. అందుకని చెప్పి హలో పతి, ఓమియో పతి, ఆయుర్వేదం అనేది ఆకులు అన్నారు, అనుములు అన్నారు, వేర్లు అన్నారు, పసురు అన్నారు, మత్తుమీద తాగింది. అక్కడెక్కడో మట్టి తెచ్చుకుంది, అంటే రోగం తగ్గిపోయిందని బకెట్లు బకెట్లు తెచ్చుకుంది, పూట కింద తినింది. వాంతులు విరోచనాలు అయినాయి కానీ రోగం మాత్రం తగ్గలే. అక్కడెక్కడో బోడిది అమ్ముతున్నారు, బోడిది తెచ్చుకుంటే రోగం తగ్గింది అనుకుంది, తెచ్చుకుంది, లీటర్లు లీటర్లు తాగింది. అదే పరిస్థితి, వాంతులు విరోచనాలు తగ్గలేదు, చివరికి రోగం తగ్గట్లేదు. ఇంకొంతమంది ఉంటారు కదండి, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సహాయం చేసేవాళ్ళు తక్కువ కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడటండి. కొంతమంది ఉంటారు, ఇక్కడ మీటింగ్ అంటే అక్కడ ఇట్లు కట్టకపోయావా, ఇక్కడ ఇట్లు కట్టుకుపోయా అంటారు. రూఫ్ అయ్యాడు మన సలహాలు చెప్తూ ఉంటాడు. సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువ, సహాయం చేసేవాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చారు. ఏమని, అమ్మా నీ రోగం చూస్తూ ఉంటే ఇంగ్లీష్ మందులు వాడావు రోగం తగ్గలేదు, నాటు మందులు కూడా వాడావు రోగం తగ్గలేదు, ఇంత చేసినా కూడా తగ్గలేదంటే కారణం ఇది గాలి చేష్టాలు ఏంటది? ఏ చేష్టాలంట, దయ్యం ఏమైనా పట్టిందేమో, అందుకని చెప్పుతో కొట్టించండి, యాప మండలతో కొట్టండి, మీ బోర్ల పడుకోబెట్టి మీద తొక్కండి, అవసరమైతే చెప్పుతో కూడా కొట్టండి, తాయెత్తులు కట్టించండి, గుడపేలుగులు చుట్టించండి అని తాయెత్తులు కట్టించారు, మంత్రాలు చేయించారు, రోగం తగ్గలేదు. బైబిల్ రాయబడిన మాట ఏంటి తెలుసండి, వైద్యుల చేత తిప్పలబడి మరింత సంకటపడెను అని రాసింది బైబిల్లో. ఆస్తి తరిగిపోయింది, రోగం ముదిరిపోయింది, చివరికి భర్త వచ్చాడు, అమ్మా నీకు ఒక దండం, నీ రోగానికి రెండు దండాలు, ఏదో పెళ్లి చేసుకున్నా మూడు ముళ్ళు వేసా, ఏడు అడుగులు నడవమ్మా అని చెప్పా, కుడికా లోపల పెట్టి రా అమ్మా అన్న, వస్తా వస్తా కట్నంతో పాటు రోగాన్ని కూడా తెచ్చావు. రోగం కనపడలేదు, కట్నం కనపడింది, కట్నానికి ఆశపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, ఇంటికి వచ్చావు, ఆ తర్వాత రోగం బయటపడింది. ఏదో కట్టుకున్న వారే కదా అని ప్రేమతో హాస్పిటల్ చుట్టూ తిరిగాను, ఆస్తులన్నీ తరిగిపోయినాయి, నీ రోగం మాత్రం తగ్గలేదు, ఇంకా నా వల్ల కాదు అని దండం పెట్టి ఊరు వెలుపల ఒక చిన్న పాక వేసి ఆ పాకలో ఒక మంచం, ఒక కంచం, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక లైట్, ఒక ఫ్యాను, ఒక ప్లేటు, ఒక గ్లాస్ పెట్టి కుక్కకు పెట్టినట్టుగా అన్ని మెతుకులు పెడుతున్నారు. టయానికి తిట్టుంది, కుక్కిట మంచంలో పడుతుంది, కుమిలి కుమిలి ఎడుతుంది, నా కర్మ నా కర్మ నా కర్మ నా కర్మ కర్మ తినడం ఆపేస్తుందండి. అమ్మో అస్సలు ఆపట్లే, ఎందుకంటే కరోనా టైంలో ఖాళీ కడుపుతో ఉండకూడదంట, దొరికిన కాడి తినేయాలంట అని ఫుల్గా తింటనే ఉంది. మళ్ళీ నా కర్మ అని ఏడ్చుకుంటా కూర్చుంది, ఏడ్చుకుంటా కూర్చుంది. చివరికి ఏమనుకుందంటే, నేను బతికి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేదానికంటే నేను చచ్చిపోతే పేడబోయిదిగా, చస్తే ఒకసారి ఏడుస్తారు, మూడో రోజున ఆదన కూటం పెడతారు, పదో రోజున ఇంకోటి పెడతారు, మూడు నెలలు తిరగక ముందు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనుకొని చచ్చిపోదామని బయలుదేరింది. పోత పోత మామూలు పోలేదండి, పోయి మేకప్తోనే పోయింది. అంటే ఈ మధ్య చచ్చిపోయే వాళ్ళందరూ మేకప్తోనే పోతున్నారంట, ఏం అడుగుతారంటండి, చచ్చిపోయేటప్పుడు మేకప్తోనే పోతున్నారంట.
అందుకని మేకప్ వేసుకొని బయలుదేరింది ఎక్కడికి? సావడానికి. తిన్నగా బయలుదేరిందండి, బయలుదేరింది. చివరికి మనం అనుకోవాలనుకుంటే అసలే తెన్నేరులో రైల్వే ట్రాక్ ఉంది కదండి, ఆ ట్రాక్ మీద పడుకుందాం కాసేపు, కళ్ళు మూసుకుందాం, ట్రైన్ దొక్కుని వెళ్ళిపోయింది, నిమిషంలో పోయి తెల్లారకల్లా తెలిసిపోయిందిలే అని గుండెను రాయి చేసుకొని బయలుదేరింది. బయలుదేరి వెళ్తూ ఉంది, బయలుదేరి అట్లా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తూ ఉందండి. అంత లోపల ఒక మీకులాగా ఒక ఆమె బైబుల్ సంఖ్యని పెట్టుకొని రక్షణ పండుగలో బయలుదేరింది. ఏ పండుగలో మాట్లాడేటండి, రక్షణ పండుగలు బయలుదేరి వస్తూ ఉంది. చూసింది అక్కని అకాయ కాయ 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 అని ఎవరెవరు చూసినట్టుంది ఏమని ముసుగు ఇటు తిప్పింది. ఆడోళ్ళకి అందుకే అనుకోండి ఇచ్చింది ముసుగు ఇటు తిప్పింది. అకా ఒక్కదాన్ని వెళ్తున్నావు, బావేడి పిల్లలేరి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని. ఆ ఏం లేదు లేమ్మా, ఏం లేదు లేమ్మా, ఏం లేదు, కాదు కాదు కాదు, ఏదో కాబరా పడుతున్నావు, ఏదో కలవర పడుతున్నావు, ఏమైంది, ఏం జరిగింది నీకు అని కొంచెం గట్టిగా నిలదీసి అడిగింది. చివరికి ఏముంది సార్, ఏం చెప్తావు అమ్మాయి, ఈ మధ్యనే 12వ పుట్టినరోజు చేసుకున్నాను అనింది. 12 పుట్టినరోజు ఏంటక్క, మ్యారేజ్ డేనా? కాదు కాదు, నా రోగం సర్వీస్. ఏ సర్వీస్ అంట? నా రోగాన్ని సర్వీస్ 12 సంవత్సరాలు వచ్చినాయి అమ్మాయి, హాస్పిటల్ చుట్టూ తిరిగాను, ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాను, తాయితులు కట్టించుకున్నాను, చెప్పుతో కొట్టించుకున్నాను, పసురు మింగాను, మొక్కకొచ్చి పైకి పంపించాము, రక్తం తీసి లావు పంపించాము, గొట్టాలు మింగాను, ఎన్ని మింగినా రోగం తగ్గట్లేదు. ఇంకా తగ్గని రోగంతో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం దేనికని, సావడానికి ఎదుగో రైలు పట్టాల మీద పోతున్నాను అనింది. అక్క నా మాట వింటావా అక్క అనింది. బా ఆ మాట ఈని ఇడి శివుడు తూట్లు పడిపోయాడు. ఇది అందరూ ఇదే చెప్తారు, నా మాట ఇను, నా మాట ఇను, నా మాట ఇను అని. నువ్వు కూడా చెప్తున్నావా అంటే, లేదు లేదక్క, నేను చెప్పిన మాట వింటావా అనింది. ఆ చెప్పమ్మా అనింది. ఏం లేదక్క, మన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో యేసు ప్రభుని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరూ నజరేయుడైన యేసు అని పిలుస్తారు, ఆయన ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతున్నారు. ఈ మధ్య బేతనియా గ్రామంలో లాజర్ అనే కుర్రోడు చచ్చిపోయాడు, కరోనా వచ్చా? కాదు కాదు, ఆరోగ్యం బాగాలేక చచ్చాడు. ఆ చచ్చిపోయిన లాజర్ని తీసుకొని సమాధిలో పెట్టారు. 5వ రోజున యేసుప్రభు వచ్చాడు, రాయింది ఏమన్నాడు, లాజర్ బయటికి రా అని పిలిచాడు. వచ్చాడా? వచ్చాడంటే ఏంటక్క, తిన్నగా బయటకు వచ్చాడు, బతికి బయటకు వచ్చాడు. ఆ తర్వాత బట్ట కట్టాడు, బైబిల్ చేతబట్టాడు, భజన చేసుకుంటా యేసుప్రభు చుట్టు తిరుగుతున్నాడు. అవునా? అవునా అంటావేంటి? నాయుని గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయి పాడ మీద పెట్టుకొని కాటికి తీసుకెళ్తున్నారు. యేసుప్రభు ఎదురుగా వెళ్ళాడు, పాడెను ముట్టాడు, పాడెలో పడుకున్న పడుచువాణ్ణి పలకరించాడు, వాడు దిగ్గున లేచాడు, వాళ్ళమ్మ సంఖ్య ఎక్కాడు. అవునా? అవునా అంటావేంటి? యేసుప్రభు ప్రార్థన చేస్తే గుడ్డివారు చూపొందుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా బతికి బట్టగట్టి బైబిల్ చేతబట్టి భజన చేసుకుంటే యేసుప్రభు తిరుగుతున్నారు. దయ్యాలు బట్టి ఒంటి మీద బట్టలేక సమాధులు చుట్టూ తిరిగేవాడు ఇప్పుడు బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. ఊచ కాలైనా, ఊచ చెయ్యి అయినా, పక్షవాత రోగమైనా యేసయ్య ప్రార్థన చేస్తుంటే బాగుపడిపోతున్నారు. ఆయన ఉమ్మిలో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన గాయాల్లో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత ఉంది. అవునా? అవునంటే ఏంటక్క, నీ రోగం ఎంతక్క, యేసుప్రభు దగ్గరికి రా, నేను ప్రార్థన కూడానికి వెళుతున్నాను, నువ్వు కూడా వచ్చేసేయ్ అనింది. ఇన్నంతసేపు ఇనింది, గంగిరెద్దు తలకాయ ఊపినాడు, ఊపింది. అటగని అమ్మాయి, అటగని అమ్మాయి అని తల ఊపినంతసేపు ఊపి చివరికి ఏమన్నా తెలుసా, ఆయింది మా కులం కాదే అనింది. ఇన్నంతసేపు ఇని ఆయింది మా కులం కాదే అంటుంది. అక్క కులం కులం అన్నావు, నీ కులం కూడే పెట్టింది నీకు, కులం కులం అంటున్నావు. మీ బంధువులు వచ్చి ఏమై బాగున్నావని అప్లికల్ తెచ్చారా, అట్టిపోలేమని తెచ్చారా, ఎలా ఉన్నావు అని ధంసపు సీసాన్ని తీసుకొచ్చి ఇచ్చారా, నిన్ను పలకరించని, నిన్ను ప్రేమించని, నిన్ను ఆదరించని, నిన్ను ధైర్యపరచని, ఎలా ఉన్నావో చూడని కులము నీకు ముఖ్యమా? ఆరోగ్యాన్ని పొందుకొని నీ కుటుంబంతో భార్యాభర్తలు కలిసి నీ పిల్లలతో కలిసి సమాధానంగా ఉండడం నీకు ముఖ్యమా? నా కులమే నాకు కావాలనుకున్నావా? అడ్జడుగు పోయి దూకు సావు. బతికి కుటుంబంతో హాయిగా సమాధానంగా ఉండాలనుకుంటావా? యేసుప్రభు దగ్గరికి రా అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయింది. ఏం ప్రార్థనకు వచ్చి కూర్చుంది, ప్రార్థన అంతా అయిపోయింది, యేసుప్రభు అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత లోపల ఆమె బయలుదేరింది. ఆమె ఇవి చెప్పిన మాటలన్నీ ఇని 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 చెప్పే కదండి, వినటం వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం వచ్చింది. ఉమ్మిలో స్వస్థత, వాక్కులో స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థత,
నూనె డబ్బాకు ప్రార్థన చేస్తే స్వస్థత. దీంట్లో ఈజీ మెథడ్ ఏది? ఆయన వస్త్ర శంగును పట్టుకుంటే సరిపోయేదిగా, ఆయనతో పని కూడా లేదుగా, మాట్లాడే పని కూడా లేదు కదా అని అనుకొని తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనక వైపుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగుని అలా పట్టుకుని అలా వదిలేసింది. బైబిల్ రాయబడిన మాట తెలుసండి, వెంటనే ఆమె బాధ నివారణ ఆయన కొడు చెప్పులు కట్టిగాను. వెంటనే 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 చాలామంది చాలామంది మా దగ్గరకు వస్తారు, పాస్టర్ గారండి ఆరోగ్యం బాగుండట్లేదండి, మీ మందిరానికి వస్తున్నామండి, ఎన్ని వారాలు రమ్మంటారండి? చెప్పు చెప్పు చెప్పు. 6 సోమవారాలు రమ్మంటావా? 7 శనివారాలు రమ్మంటావా? మధ్యలో ఆగిపోతే మళ్ళీ 7 చేయాలంటగా ఎన్ని వారాలు తిరగమంటారండి? ఏమ్మా ఫ్యాన్ తీసుకున్నావా, ఫ్రిడ్జ్ తీసుకున్నావా, కుక్కర్ తీసుకున్నావా ఇన్స్టాల్మెంట్ ప్రకారం కట్టుకోవడానికి? స్వస్థత అనేది ఇన్స్టాల్మెంట్గా వచ్చేది కాదు. యేసుప్రభు ఏమన్నాడు, అమ్మా నీది 12 సంవత్సరాల రోగమమ్మా, చాలా సీనియర్ రోగమమ్మా, కనీసం 12 వారాలైనా రావాలమ్మా అన్నాడా యేసుప్రభు? అనలేదు. వెంటనే ఆమె బాధ నివారణ అయిపోయింది, గడగడగడ వణుకుతా అలాంత దూరం నిలబడింది. యేసుప్రభు అంటున్నాడు, శిష్యులారా ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను ముట్టారు? ఉరుకవయ్యా ఇంతమంది జనాలు వచ్చారు, వీళ్ళు బడా ఎక్కువ. యేసు ఎవరు నన్ను ముట్టారంటే, అయ్యా ఎవరు ముట్టారయ్యా అనొద్దు, ఆ ఎవరొకరు ముట్టేటట్లు లేవయ్యా, ఇంతమంది జనాలు వచ్చారు కదా, ఎవరొకరు ఎవరో ముట్టడం కాదు, ఎవరు నన్ను విశ్వాసముతో ముట్టారు, దిగులుతో వేదనతో బాధతో కన్నీళ్లతో నా దగ్గరకు వచ్చారు, నా వస్త్రపు చెంగును ముట్టారు, నా వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం వారిలోకి వెళ్ళింది, వారి దిగులును పోగొట్టింది. ఎవరో అని అలా చూస్తుంటే అలా అంత దూరం నిలబడుకొని గడగడ గడగడగడ వణికిపోతుంది ఆమె. ఎందుకని మళ్ళీ ఈయనేమని నిమ్మకాయలు వేయమంటాడు, నిలుగుదోపినేమని చేయమంటాడు, గుండెమని కొట్టించుకోమంటాడు అని గడగడ గడగడ వణికిపోతుంది అక్కడ ఆమె. ఆమె అనుకుంది, అమ్మో యేసు ప్రభు మొత్తం చెప్పేస్తున్నాడు, వెళ్ళకపోతే బాగోదని తిన్నగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన విషయం అంతా చెప్పేసుకుంది. చెప్పుకుందండి, యేసు ప్రభు అంటాడు, కుమారీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలదని వెళ్ళి కొడు చెప్పులు గట్టిగా కొట్టుకో గట్టిగా, సమాధానం కలదని వెళ్ళు. ప్రేమిని సహోదరి సహోదరులారా, సమాధానము లేని కాలమున జనులు ఎలా ఉన్నారంట, దిగులు పడుతున్నారు. ఈ రోజున దిగులు మనిషికి ఏది? కరోనా. కరోనా దిగులు పట్టుకుందండి, కరోనా భయం పట్టుకుందండి. కరోనా ఎక్కడ వచ్చిందో, ఎక్కడికి వస్తుందో లేదు, పక్కింటిలో వస్తుందా, ఎదురింటిలో వస్తుందా, అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఈ రోజున దేశంలో సమాధానం లేదు, మన రాష్ట్రాల్లో సమాధానం లేదు, మన ప్రాంతాల్లో సమాధానం లేదు. కారణం ఏంటంటే రోగాలు. శరీరంలో రోగం ఉంటే సమాధానం ఉండదు, ఆ రోగం మనిషిని సమాధానం లేకుండా చేస్తుంది. ఇలా అనేక మంది కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయండి. కొంతమందికి సంతానం లేకపోతే సమాధానం లేదు, వివాహాలు జరగక సమాధానం లేకుండా పోతున్నారు. ఎంత చదివినా చదివినా పరీక్షలు రాసినా ఆ పరీక్షలో జయం కలగక సమాధానం లేదు, ఉద్యోగాల కోసం ఎంతో ప్రయత్నం చేసినా ఆ ఉద్యోగాల్లో విఫలమైపోతుంటే సమాధానం ఉండట్లేదు. ఈరోజు సమాధానం లేకుండా పోవడానికి ఎన్నో ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు సమాధానం లేకుండా పోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ నా యేసు చెబుతున్నాడు నేనే అన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన దేవుడు అని. కొడు చప్పట్లు గట్టిగాను, కొట్టుకో చప్పట్లు గట్టిగా. ఏ పరిస్థితి నీ జీవితాన్ని నెమ్మది సంతోషం సమాధానం లేకుండా చేస్తూ ఉందో, శరీరంలో రోగాలు నీ జీవితం నెమ్మది లేకుండా చేస్తున్నాయా? ఇదిగో ఈ రాత్రి ఆ సమాధానం లేని కాలమున నీవు దిగులు పడుతూ దిగులు నందుచు ఒకవేళ నీ జీవితాన్ని కన్నీళ్లతో ముగించుకుంటున్నావా, అపజాలతో నడిపించబడుతున్నావా, కన్నీళ్ళు అన్నపానములుగా మార్చబడిపోయాయా? ఈ రాత్రి నీకు సమాధానం ఇవ్వడానికే నా యేసు వచ్చాడు. దిగులు పడకు అని చెప్తున్నాడు, నా సమాధానం నీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. నిశ్చయముగా ఆయన సమాధానం మనల్ని ఏలుబడి చేయునుగాక. చెప్పలు గట్టిగా,
ప్రతి కలవరం, ప్రతి వ్యాధి బాధలు, ప్రతి సమస్యలు, ప్రతి శోధనలు, ప్రతి కష్టాలు, ప్రతి కన్నీళ్లు, ప్రతి ఇరుకు ఇబ్బందులు ఇక్కట్లు నా దేవుడు వాటన్నిటిని జీవితంలో తొలగించి నీకు సమాధానము కలుగు చేయునుగాక. నీ సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక, ఉండునుగాక. సమృద్ధి అయిన సమాధానముతో నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. సమృద్ధి అంత సముద్రమంత సమృద్ధి గల సమాధానం మీ జీవితంలో నిలిచి ఉండునుగాక. మీకు సమాధానమే కలుగునుగాక. ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి ఆయన మీకు సమాధానమును కలుగు చేయునుగాక. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తా. ముచ్చటంగా మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 55వ కీర్తన చివరి మాట, 55వ కీర్తన 4:5 అమ్మో, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఈ మాట, ఈ పాట రాసిందెవరు, ఈ మాటలు రాసిందెవరు? దావీదు మహారాజు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులు వణుకు నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచి వేశాను. ఈ మాట మాట్లాడింది ఎవరయ్యా అంటే దావీదండి. ఏం దావీదు, ఎందుకు అలా అయిపోయేదేంటి? భయం, భయం. ఏ భయం? మరణ భయం. ఏం దావీదు, నీకు మరణ భయమా? అవునయ్యా. నా గుండె నాలో వేదన పడుతుందయ్యా, మహాభయం నన్ను ముంచేస్తుంది. దావీదు నీకు భయం ఏంటి? ఒక్కసారి దావీదు గురించి మీరు ఆలోచించండి, దావీదు గురించి మీరు ఆలోచించండి. దేశమంతా కలవరంతో నింపబడిపోయి భయాందోళన మధ్య నడిపించబడుతున్న ఆ సమయంలో రాజు యువరాజు గోలు కొరుక్కుంటా ఇంటి నుంచి బయటికి రాకుండా ఎన్ని జీవచ్చవాలుగా పడిపోయారు ఇస్రాయిల్ ప్రజలందరూ. 6 మూరల జానడున్నాడు గొల్యాతో, ఎన్ని మీసాలు తిప్పుతున్నాడు, తొడగొడుతున్నాడు, దమ్ముంటే కాసుకోమని సవాలు విసురుతూ ఉంటే ఒక్కరు కూడా ముందడుగేయలేదు. అలాంటి సమయంలో గొర్రెలు మేపుకొని వెళుతున్నటువంటి దావీదు వాళ్ళ అన్నలను చూడ్డానికి వచ్చి గొల్యాతు విసిరే సవాలును స్వీకరించి వడిసెలను చేతబట్టి రాయి తీసుకొని యెహోవా నామమున అతని మీద విసిరితే ఒక్క రాయితో, సింగిల్ రాయితో ఏం చేశాడని గొల్యాతుని నేల కరిపించాడు, మట్టి తినిపించాడు. గొల్యాతు గుండెల్లోనే సింహస్వప్నంగా నిలిచిపోయాడు దావీదు. సింహాన్ని చీల్చినవాడు దావీదు, ఎలుగుబంటిని చీల్చినవాడు దావీదు. దావీదు వెళ్ళిన చోట నెల్ల జయము కలిగిన బైబిల్లో రాస్తుంది. రాజుల గుండెల్లో నిద్ర పోనివ్వకుండా చేశాడు దావీదు. అలాంటి దావీదు ఇప్పుడు ఏమయ్యాడంటే భయం. ఒక రోజున ఏంటి అభిషాలం దావీదును చంపాలి, మన నాన్నే చంపేద్దామని ప్లాన్ వేశాడు. అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలేమన్నది, వరే పిచ్చోడా, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళే దావీదు ముందు నిలబడలేకపోయారు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్? సింహపు గుండె కలిగిన వాళ్ళే దావీదంటేనే ఒన్ వెన్నులో వణుకు పుట్టేది. ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ధైర్యశాలి, ఒకప్పుడు ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం, భయానికే భయం పుట్టించినవాడు, భయం అనేదే తన చరిత్రలో లేకుండా బతికిన దావీదుకి ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఇప్పుడు చెప్పండి గట్టిగా, నా గుండెల్లో వణుకు పుడుతూ, అందరి గుండెల్లో వణుకు పుట్టించినోడు ఇప్పుడు ఈ గుండెలో వణుకు పుడుతుంది, అందరి గుండెల్లో దిగులు పుట్టించినోడు ఇతని గుండెల్లో దిగులు పుడుతుంది. ఏంటంటే భయం, 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 భయం. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్న కరోనాకి దెబ్బకి ఎంత తోడని ఏమైపోతున్నాడండి? భయం, భయం. ఏ భయం అంట?
మరణ భయం, మరణ భయం, మరణ భయం. ఈరోజు మనిషి భయంతోనే బతుకుతున్నాడు. దేవుని మీద భయం కాదండి, కరోనా అంటే భయంతో బతుకుతున్నాడు. దేవుని మీద భయంతో బతికాడంటే ఆశీర్వదించబడతాడు. కరోనా భయంతో బతుకుతున్నాడు, అందుకే ముందుగానే కాటికి పోతున్నాడు. అందుకని మన వాళ్ళు చెప్తూ ఉంటారు, కరోనాతో చచ్చిన వాళ్ళకంటే కూడా భయంతో చచ్చిన వాళ్ళు ఎక్కువ అంట. భయం, మరణ భయం, ఏమైపోతుందో భయం. అమ్మో వాడి దగ్గర పోయొచ్చాను, ఏమవుతుందో భయం. సచిన దగ్గరికి వెళ్ళొచ్చాను, ఏమవుతుందో భయం. కొంతమంది సచిన దగ్గరికి వెళ్ళొస్తారండి, వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉంటారు. ఏమండి ఎలా ఉన్నాం ఏంటంటే, సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, పోయాడంట. భార్య పిల్లలందరూ బాధపడుతున్నారు. ఇతను బాధ ఏంటంటే, నేను పోతే నా భార్య సంగతి ఏంటి, నేను పోతే నా పిల్లల సంగతి ఏంటి. సరేండి, ఎవరికో ఏదో జరిగిందని అది నాకు జరిగితే ఎలా ఉంటుందని భయపడేవాళ్ళు కొంతమంది, భవిష్యత్తును గురించి భయపడేవాళ్ళు కొంతమంది, ఇది నా మీదకి వస్తుందేమోనని భయపడేవాళ్ళు కొంతమంది. కానీ రోజున మనిషి గుండెల్లో మరణ భయం, మరణ భయం వెంటాడుతుంది. ఆ మరణ భయం మనిషిని ఏం చేస్తుందంటే, దిగులు 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 పుట్టిస్తుంది. ఒకప్పుడు బాగానే ఉన్నావు ధైర్యంగా, ఇప్పుడు ఏమైంది నీ ధైర్యం? ఒకప్పుడు దేవునికి రోషం కలిగి బ్రతికావు కదా, ధైర్యం కలిగి బ్రతికావు కదా, ఇప్పుడెందుకు భయం, ఇప్పుడెందుకు దిగులు? భయం అయ్యా. అందుకే బైబిల్ అంటుంది, పిరికి వారికి పరలోకం లేదంట. మనం పొందుకున్న ఆత్మ పిరికితనం ఆత్మ కాదు, దత్తపుత్తాత్మను మనం పొందుకున్నాం. సమస్యలకైనా, శోధనలకైనా, రోగాలకైనా, కష్టాలకైనా, కన్యలకైనా భయపడే వాళ్ళం కాదు. మరణం వచ్చి ఎదుట నిలబడిన భయానికే భయం పుట్టించగలిగిన వాళ్ళము మనం. మనం ఎవరిమి? క్రైస్తవులు. మన యేసయ్య ఎవరు? ధైర్యశాలి. కొడు చెప్పులు గట్టిగాను. మరణ భయం మనిషిని ఏం చేస్తుందంటండి, దిగులు దిగులు పుట్టిస్తుందంట. అందుకే ప్రభు అంటాడు, దిగులు పడకో. ఎందుకు తెలుసా? నీ మరణ భయములో నుండి నేను తొలగించబోతున్నాను. ఒక వాక్యం చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున అపవాదిని, మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలిభాగస్థుడాయెను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. 33.5 సంవత్సర కాలం ఈ భూమి మీద బ్రతికాడు. చివరి 3.5 సంవత్సర కాలం సువార్తను ప్రకటించాడు. ఆ ముగింపులో సర్వ మానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువలో 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడి చివరి రక్త బొట్టు వరకు మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని ధారపోసి సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. యేసయ్య రక్త మాంసములలో పాలి భాగస్థుడిగా మారాడు. మనుష్య పోలికుడిగా పుట్టాడు. ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. ఎందుకని? మనిషిని జీవిత కాలం అంతా మరణ భయం వేధిస్తూ ఉంది. ఎందుకో తెలుసా అండి? మరణ భయం ఏమిటా? మరణం బైబిల్ సెలవిస్తున్న మాట, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణానుకున్న బలం ఏమిటాయి అంటే పాతాళం. ఆ మరణానుకున్న బలం ఏమిటాయి అంటే నరకం. అందుకని అపవాది ఆ మరణ బలముతో మనిషిని తన వశపరుచుకొని పాపాన్ని ప్రయోగించి మనిషిని తన వైపు త్రిప్పుకొని ఆ మరణ భయాన్ని పుట్టించి పాతాళం వైపు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకని మనిషి ఎవరయ్యా అంటే, మనిషి జన్మహత పాపి, మనిషి కర్మహత పాపి. మనిషి పాపములో పుట్టాడు, పాపములో పెరిగాడు, పాపములోనే చనిపోతున్నాడు. ఆ పాపము ద్వారా కలిగే నరకం, ఆ పాపము ద్వారా కలిగే ఆ పాతాళ వశములోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? పాపాత్మలను మింగి వేయడానికి పాతాళము నోరు తెరుచుకొని ఉంది.
అందుకని అపవాది యొక్క బలం ఏమిటయ్యా అంటే మరణ బలం. పాపం ఎవరిదయ్యా అంటే సాతానుది. అందుకనే తన బలమైన పాపాన్ని మనుషుల మీద వదిలాడు. ఎప్పుడైతే ఆదాము అవిధేయతను చూపించాడో మనిషి జీవితంలో పాపం ప్రారంభించబడిపోయింది. ఆ పాపం మనిషి గుండెల్లో మరణ భయాన్ని పుట్టిస్తూనే ఉంది. అందుకని జీవిత కాలమంతా మనిషి మరణ భయముతో బతుకుతూ ఉండగా, ఆ మరణ భయం మనిషిని దిగులును కలగొచేస్తూ ఉండగా, ఈ దిగులును కొట్టివేయడానికి బలపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ మరణ భయాన్ని తొలగించడానికి యేసయ్యే మనందరి కొరకు సిలువలో మరణించాడు. కొడు చప్పలు గట్టిగాను, కొడు గట్టిగాను. యేసే సిలువలో మరణించాడు. యేసు ప్రభువా ఎందుకు సిలువలో మరణించావయ్యా, ఎందుకు రక్తాన్ని చిందించావయ్యా, ఎందుకు ప్రాణాన్ని పెట్టావయ్యా, ఎందుకు మేకలతో కొట్టబడ్డావు? యేసుప్రభు అంటాడు నా మరణం సాతాను యొక్క బలాన్ని నాశనం చేయబోతుంది. అందుకనే మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణానుకున్న బలం పాపం, ఆ పాపాన్ని విరిచివేశాడు నా యేసయ్య కలువరి సిలువలో. మరణ భయముతో వెంటాడుతున్నావా, మరణ భయములో ఉన్నావా? ఇదిగో ఈ రాత్రి ఏ పాపము నీ జీవితంలో మరణముగా మారిందో బైబుల్ అంటుంది, ఆత్మానుసారమైన ఏంటి, ఆత్మానుసారమైన మనస్సు జీవం, శరీరానుసారమైన మనస్సు మరణము అని రాస్తుంది. అందుకే ఈరోజు అనేక మంది మరణమందు నిలిచి ఉన్నారు, మరణమందు నిలిచి ఉన్నారు. ఇంకా త్రాగుబోతోడిగా ఉన్నావా, తిరుగుబోతోడిగా ఉన్నావా, వ్యభిచారిగా ఉన్నావా, అక్రమ సంబంధాలు ఉన్నావా, ఇటు వడ్డీ వ్యాపారస్తుడిగా ఉన్నావా, లంచగొండిగా ఉన్నావా, సినిమాలు చూడు తిరుగుతున్నావా, సినిమా ముందు కూర్చుంటున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా, కొంపలు గూడుస్తున్నావా? ఇదిగో ఈ రాత్రి నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ పాపముతో పట్టబడినా, ఏ పాపముతో ఏడవబడినా, ఏ పాపము చేత నడిపించబడుతున్నా, ఇదిగో ఈ రాత్రి నీ పాపం అనేది మరణానికి బలం. ఆ మరణ భయం నీలో తొలగిపోవడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు, మన కొరకు మరణించాడు. ఎప్పుడైతే యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు, సర్వ మానవాళి కొరకు రక్తం కార్చి సిలువలో మరణించాడో, ఆయన మరణము ద్వారా, ఆయన కలువరి సిలువలో కార్చిన ఆ రక్తము చేత మన పాపమంతటిని కడిగి వేసుకుంటే, ఆ రక్తం మన పాపాన్ని కడిగి పవిత్రులుగా మారిస్తే, ఆ పాపం మనలో నుంచి ఎప్పుడే తొలగించబడుతుందో, ఆ పాపం పోయిన వెంటనే ఆ పాపం ద్వారా కలిగే మరణము కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కూడా చెప్పులు గట్టిగాను. ఎందుకు దావీదు మరణ భయం ఎందుకు వెంటాడుతుందయ్యా, ఒకప్పుడు ధైర్యశాలివి కదంటే, అవునయ్యా ఒకప్పుడు ధైర్యశాలనే, నేను చేసిన పాపం నాలో భయాన్ని పుట్టించిందయ్యా, చూడకూడని దృశ్యాన్ని చూశానయ్యా, ఆశించానయ్యా, కోరుకున్నాను, నేత్రాశలో పడ్డాను, శరీరాశలో పడ్డాను, జీవపు డంబములో పడిపోయానయ్యా. ఎప్పుడైతే పాపంలో పడిపోయానో, ఆ పాపము చేత నా జీవితం నాశనం చేసుకున్నానో, ఆ పాపం నన్ను భయాన్ని పుట్టించిందయ్యా, మరణ భయాన్ని కలుగొచ్చేస్తుంది. అందుకే చూడండి, పాపములో ఉన్నవాడు భయపడుతూనే ఉంటాడు, వారి మనస్సాక్ష్యాన్ని గద్దిస్తూనే ఉంటుంది, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పాపం, నువ్వు చేస్తుంది పాపం అని గద్దిస్తూనే ఉంటుంది. ఎందుకని పాపం చేసేవాడికి భయం. అందుకనే ఆ భయాన్ని పోగొట్టడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రక్తంతో నువ్వు కడగబడితే, నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే, నువ్వు పరిశుద్ధపరచబడగలిగితే, నువ్వు నీతిమంతుడిగా మార్చబడగలిగితే, ఆ మరణ భయం నీలో తొలగించబడుతుంది. అందుకే అంటాడు దిగులు పడొద్దు, నీ కొరకు నేను కలవరి సిలువలో రక్తాన్ని కార్చాను, నా రక్తం చేత నిన్ను కడుగుతాను, నిన్ను వేధిస్తున్న ఆ మరణ భయాన్ని నా మరణము ద్వారా నిర్మూలపరుస్తాను, నీకు ధైర్యాన్ని కలుగొచ్చేస్తాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తున్నాను. కొడు చప్పులు గట్టిగాను, గట్టిగా గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏ మాటలు నీ జీవితాన్ని దిగులు పుట్టిస్తున్నాయో, ఏ వదంతులు నీ జీవితానికి దిగులు పుట్టిస్తున్నాయో, ఈ రాత్రి నిన్ను బలపరిచే దేవుడు నీ ప్రక్క నిలిచి ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. దిగులు పడుతున్న నీ జీవితం మరణ భయముతో దిగులు పడుతున్నావా, సమాధానం లేకుండా దిగులు పడుతున్నావా, సారము లేకుండా దిగులు పడుతున్నావా? నా దేవుడు అంటాడు భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. నిశ్చయముగా ఈ రాత్రి కృపగలిగిన దేవుడు సూటిగా తేటగా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలన్నీ నీ గుండెల్లో తాచుకొని ఈ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించుకోగలిగితే నిశ్చయముగా
నీ దిగులు తొలగించబడుతుంది, ఇక మీదట ప్రభువులోను సంతోషించదవు గాక, ప్రభువులోను ఆనందించదవు గాక. నిశ్చయముగా ఈ మాటలన్నీ నా దేవుడు మీ హృదయాలు నురంతలుగా ఫలింప చేయును గాక. అని చెప్తాం, ఆమెన్ చెప్దాం గట్టిగాను. అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదాం. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు లేచి నిలబడండి. ఆకాశం వైపు చేతులు పైకెత్తండి, కళ్ళు మొయ్యండి, నోరు తెరవండి. ఈ శుభరాత్రి ప్రభునితో చెప్పిన వాగ్దానం, ప్రభునికి ఇచ్చిన వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అని వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషులు పైరూపాన్ని చూడొచ్చు, మనుషులు పైపై అలంకరణ చూడొచ్చు, మనుషులు పైపై వేషాన్ని చూడొచ్చు. నీ హృదయాన్ని చూడగలిగిన వాడు యేసు ఒక్కడే, నీ మనస్సును ఎరిగిన వాడు యేసు ఒక్కడే, నీ గుండె లోతుల దాగి ఉన్న దిగులను, వేదనని, బాధనని చూడగలిగిన వాడు యేసు ఒక్కడే. ఈ రాత్రి ఏ దిగులతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ దిగులతో దేవుని సముఖములో అడుగుపెట్టావో, ఈ రాత్రి నా దేవుని బలపరచబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుని బలపరచబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుని బలపరచబోతున్నాడు. నిశ్చయముగా నీ కన్నీలను తొడవబోతూ ఉన్నాడు, నీకు నవ్వును కలగ చేయబోతున్నాడు, నీ బాధను కొట్టివేయబోతున్నాడు, నీ విచారమును కొట్టివేయబోతున్నాడు. నీ దిగులు గల కారణం ఏంటి? ఎందుకు దిగులు పడుతున్నావు? బైబిల్ సెలవిస్తుంది, సారము లేక కయ్యును దిగులు పడుతున్నాడంట. నీ చేతుల పనులలో సారము లేక దిగులు పడిపోతున్నావేమో, కష్టార్జితాన్ని అనుభవించలేక దిగులు పడిపోతున్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రాత్రి నా దేవుడు నిశ్చయముగా నీకు మేలు చేయడానికే వచ్చాడు, నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు, నీకు అభివృద్ధిని కలుగ చేయడానికే వచ్చాడు, నీ జీవితంలో వెంటాడుతున్న దిగులని పోగొట్టడానికే ఈ రాత్రి నా యేసు వచ్చాడు. సమాధానం లేని కాలమున ఒకవేళ దిగులు పడిపోతున్నావేమో, ఈ రాత్రి యేసయ్యా నా కుటుంబంలో సమాధానాన్ని కలుగు చేయి, నా జీవితంలో సమాధానాన్ని కలుగు చేయి, మా సంఘంలో సమాధానాన్ని కలుగు చేయి. ప్రభువా, మరణ భయముతో వేధించబడుతున్నావా? అందరు నోరు తెరచి ఆకాశం వైపు చేతులెత్తి, ఎవరికి వారే నన్ను బలపరచు యేసయ్యా, నేను హర్షించి పాడేదా. నన్ను బలపరచు యేసయ్యా, నేను హర్షించి పాడేదా. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను, ఎన్నిగురకే ఇలా జీవింతును. నిరంతరం నీతో ప్రతికించుచున్నది నా ప్రాణేశ్వర యేసయ్యా, చప్పట్లు కొడుతూ నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలి కలిసి యేసయ్యా, ఇలా బ్రతికించుచున్నది. సంతోషంగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకొని, దిగులు పడకుండా నిన్ను బలపరుచుడని రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ వచ్చున్నాడు. ఆయన మన రాత్రి బలపరచబోతూ ఉన్నాడు. సంతోషంగా చప్పట్లు కొడదాం స్తోత్రం. కటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై
నీవు దయచేను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ వలనే నేను మారాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ స్తోత్రం నిరంతరం నీలోనే జీవించాలనే ఆశనం ఇలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వర యేసయ్యా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వర ఈ రాత్రి యేసయ్యా సర్వస్వ నన్ను బలపరచగలిగిన వాడా నా ప్రాణమా నా సర్వస్వమా నీవే యేసయ్యా నీవే యేసయ్యా అన్ని వడగలుగుతాయి ఈ రాత్రి ప్రతి వారి కొరటువంటి తిగులను నన్ను రాత్రి ప్రతి వారికి విడుదల కలగ చేయబోతున్నాడు రాత్రి కరుణించు నిన్ను హర్షించి పాడేదా యేసు యేసు బలపరచు యేసయ్యా 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 హర్షించి యేసయ్యా పాడేదా ఈ రాత్రి నన్ను బలపరచు యేసయ్యా రాత్రి ఏడుపచ్చు ఉదయానికి మహా సంతోషం అనుగ్రహించగలుగుతాడు ఈ రాత్రి నీకు ప్రతి ఏడుపచ్చు నువ్వు తొలగించబోతున్నాడు రాత్రి నేను హర్షించి పాడేదా నన్ను బలపరచు యేసయ్యా నే హర్షించి పాడేదా ఎన్నాళ్ళునే బ్రతికియున్నను నీ కొరకే ఇలా జీవించును అందరూ ఆకాశపు చేతులెత్తి ఈ రాత్రి వేళ నువ్వే దిగులతో నువ్వు బాధపడుతూ ఉన్నావో ప్రతి దిగులలో నుంచి ప్రతి విడుదల కలిగజేసి నేను బలపరచబోతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అలాగనే రెండు చేతులు ఆకాశం వైపు చాపి సర్వాధికారములు కలిగిన ప్రభువా, కృప కలిగిన నా యేసయ్యా, ఈరోజు దిగుల నుండి ప్రభువా, ఈరోజు భయాందోళనలో నుండి ప్రభువా నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రములు నాయన. అయా ఇదిగో తండ్రి, నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి అయా నా హృదయమునకు సరిపడినటువంటి వాక్యమును అయా ఇప్పుడు మీరు మాకు అందించినందుకు తండ్రి నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ యొక్క వాక్యముతో ప్రభువా నీ స్తోత్రం నా జీవిత కాలం అంతయో తండ్రి. అయ్యా నిన్ను ఘనపరుచుకుంటూ ఉన్నట్టుకు సహాయం ఇచ్చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఈ రెండో రాత్రి కూడా ప్రభువా నీకు స్తోత్రమునైనా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. సమస్తములో మీరుండి ప్రభువా నీ నామమును మహిమ తెచ్చుకుని ఉన్నారు. ఇత్తబడినటువంటి ప్రభువా ఈ యొక్క వాక్యము ప్రతి హృదయములో నాటబడునుగాక తండ్రి. అలాగనే ప్రభువా నీకు వందనాలు. రేపటి దినమును కూడా ప్రభువాను జయకరంగా జరిపించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. అయా ఇదిగో ప్రభువా నిరంతరంగా ప్రభువా ఈ యొక్క గ్రామానికి కావాల్సినటువంటి మేలు దాయిచ్చేయమని అడుగుచున్నాను తండ్రి.
ఈ వాక్యము ద్వారాగా తండ్రి, అయ్యా ఈ కూటముల ద్వారా తండ్రి, కొన్ని ఆత్మలు రక్షింపబడును గాక ప్రభువా, కొన్ని ఆత్మలు మారు మనసు బంధులు గాక తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి కూటమునకు జయమును ప్రభువా, మారు మనసు రక్షణ బాప్టిష్యము తండ్రి, నీకు వందనాలు తండ్రి. మీరు అటు కృప అనుగ్రహించి మహిమతో నింపి కృప చూపించి సహాయం ఇచ్చేయమని ఈ యొక్క గ్రామాన్ని ప్రభువ, గ్రామంలో సేవ చేస్తున్నటువంటి సహోదరుడు ప్రభువాని స్తోత్రమునైనా. అయ్యా ఇదిగో ప్రభు సహోదరుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, భార్య బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను, సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరే రాబోయే దినములో దీవించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములు అడుగుచు నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఆశీర్వాదము తండ్రి, ఈ రాత్రి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు చేసిన ప్రతి ఒక్కరికి, గ్రామమునకు, ప్రజలకు, అయ్యా నీ పక్షాన్ని నిలబడి మాట్లాడిన మీ సేవకునికి, దూరణ దగ్గర ఉన్న శబ్దయంత్రం ద్వారా నీ మాటలు ఆలకించిన సకల ప్రజలకు, కుటుంబాలకు నాయన మీ నుండి కలుగు గొప్ప నెమ్మది, సంతోషము, సమాధానము, దీవెనలు, మేలులు, ఆశీర్వాదములు నాయన నిశ్చయముగా నీ ప్రజలకు తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, పోది క్రీనంతరం నాశనం, ప్రవేశు నామమునకే జయము, జయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర జన మరొకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది దేవుని ప్రజలారా, ఇంతటితో ఈ సభ ముగించబడింది. రేపు రాత్రికి మరి చెన్నై పట్టణం నుండి దైవజనులు జాన్ బాబాయ్ గారు మన మధ్యకు రాబోతున్నారు. రేపు 6 గంటలకే సభ ప్రారంభించబడుతుంది, ప్రతి ఒక్కరూ సిద్ధపడరండి. అలాగే రేపు కూడా యథావిధిగా ఈ పరిచర్య నిమిత్తమై మీ ప్రేమపూర్వకమైన కానుకలు స్వీకరించబడతాయి. అందరికీ వందనాలు.